ओम 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 ఇప్పుడు బాగుందా? ఓం ఇప్పుడు బాగుంది, బాగుంది. అది బాగుందంటే అది వస్తుంది. ఓం ఇప్పుడు బాగుందండి, బాగుంది. శనివారం ప్రయాణం పెట్టుకుంటే 2 క్లాసులు మిస్ అయిపోతాం. ఈసారి అలా అయింది, శనివారం వెళ్ళడం శనివారం రావడంతో 2 క్లాసులు మిస్ అయిపోయి. సో మళ్ళీ వారం ఇంకా ఇబ్బంది ఏం లేదు. ఇవాళ ఆదివారం, మళ్ళీ శనివారం నాడు మనం కలుసుకుని క్లాస్ పెట్టుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేత్తి స బుద్ధిస్సా పార్థ సాత్వికీ. ప్రవృత్తి నివృత్తులు తెలుసు ఉండాలి జనులకు. ప్రవృత్తి తెలుస్తుంది, నివృత్తి తెలియదు. అంచేతనే మీరు చూడండి, ఏదో ఒకటి చెయ్యాలి అనే హడావిడిలో ఉంటారు తప్ప తెలుసుకుందామనే దృష్టి ఉండదు. ఆశ్రమాలు కూడా అలాగే ఉంటాయి. ఆశ్రమాలు ఎలా ఉన్నప్పుడు కుటుంబాల గురించి చెప్పేదే ఉంది. ఈ నియమం కుటుంబాలకి ఆశ్రమాలకి అందరికీ సమానంగా వర్తిస్తుంది, ప్రతి మానవునికి కూడా. యవ్వనంలో ప్రవృత్తి ఉంటుంది, వయస్సు మళ్ళాక ప్రవృత్తి తగ్గి నివృత్తి తెలియాలి. ప్రవృత్తి అంటే బాహ్యమునందు సాఫల్యమును అన్వేషించుట, అంటే మీకు కృతార్థత, పరిపూర్ణత, సాఫల్యము బాహ్యమునందు ఉన్నది. ఇప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయ్యి చదువుకుని డిగ్రీ సంపాదిస్తే అది ఒక కృతార్థత. ఒక అందమైన అమ్మాయిని కట్నం బాగా పుచ్చుకుని పెళ్ళాడితే అది ఒక కృతార్థత. ఆ పెళ్ళికి మొత్తం ఊరంతా పందిరి వేసి బాగా హట్టహాసం చేసి ఆ కన్యాదాత చేత బాగా డబ్బులు ఖర్చు పెట్టించి మనం చేతులు దులుపుకుని వాపసు వస్తే అది ఒక కృతార్థత. ఈ విధంగా బాహ్యమునందు సాఫల్యమును వెతుక్కోవటం, అది ప్రవృత్తి. నివృత్తి అంటే తన స్వరూపమునందు పూర్ణత్వమును, సాఫల్యమును, ఆనందమును అన్వేషించి పట్టుకోవడం, అది నివృత్తి. వయస్సు ఉన్నప్పుడు ప్రవృత్తి నడుస్తుంది, వయస్సు ఉడిగేటప్పటికీ ప్రవృత్తిలోంచి నివృత్తిలోకి మనిషి మారాలి. మారకపోతే ఖర్చు అయిపోతాడు, లేకపోతే జీవితం దుర్భరమైపోతుంది. అంచేతనే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళ ముఖంలో ఆనందం ఉండదు, విచారం ఉంటుంది, బెంగలు ఉంటాయి. సో చాలా దుఃఖంతో ఉండాలి. ఒకసారి నేను అలా బర్కత్పురం మీదుగా ఎటో పోతున్నా, పోతుంటే అక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏమిటో చూద్దాం, అసలు ఈ ధర్నా సంగతి ఏమిటో చూద్దామని నేను వెళ్తున్న వాడిని అక్కడ ఆగి కారు దిగి ఆ బయటికి వెళ్ళి అసలు ఆ ఫుట్పాత్ మీద అక్కడ పోగుపడిన ఆ జనాల్ని చూశాను. అందరూ పెద్దవాళ్ళే, పెన్షనర్స్ అసోసియేషన్. ఇంకా వాళ్ళలో చాలామంది ఎక్కువ కాలం పెన్షన్ తీసుకుంటారని నాకు అనిపించలేదు. వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. అంటే ప్రవృత్తి ఎరుగుతే తప్ప నివృత్తి ఎరుగదు. అంటే అందరికీ జీతాలు పెరిగిపోతున్నాయి, మాకు పెన్షన్ పెరగట్లేదు, ఏదో మనకి ఏదో లోటు. లోటు ఎందుకు వచ్చింది? బాహ్యం నుంచి ఏదో రావాలి, అందుకోసం అది రాకపోతే లోటు. అలా కాబట్టి నివృత్తిని తెలుసుకోవటం, తెలుసుకోవాలి. ఇదంతా మనం చూసేసాం. కర్మ మార్గం తెలిస్తే సరిపడదు,
సన్యాస మార్గం కూడా తెలియాలి. పట్టుకోవడం తెలిస్తే చాలదు, విడిచిపెట్టడం కూడా తెలియాలి. ఏ బుద్ధి అయితే ఈ రెండింటినీ కూడా చక్కగా తెలుసుకుంటుందో అది సాత్విక బుద్ధి. ఇక కార్యాకార్యే, ఏది కార్యము ఏది అకార్యము, సో అది అది తెలుసు ఉండాలి. అంటే చేయదగిన పని, చేయకూడని పని. ఇప్పుడు ఏ పనిని చేస్తే మీకు భయము ఉత్పన్నమవును, భయము కలుగును, అది అకార్యమవుతుంది. ఏ పనిని చేయుటలో భయము లేదో, ఉన్న భయం కూడా పోతుందో, అది కార్యమవుతుంది. కార్యాకార్యములను మీరు ఆ విధంగా నిర్ధారణ చేయవచ్చు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందు కూడా నేను చేస్తాను అలాంటి పనే మనం చేయాలి. పోలీసు స్టేషన్ ముందు కాకుండా ఎక్కడో రహస్యంగా చేస్తాను అనే పని చేయనేకూడదు. 10 మంది ముందు, పెద్దల ముందు కూడా నేను ఈ పనిని చేయగలుగుతాను, నేను ఈ మాటను పలుకగలుగుతాను. అలాంటి పలుకులనే పలుకోవలేను, అలాంటి మాటలనే మాట్లాడవలేను. పెద్దల ఎదుట చేయటానికి భయపడే పని, తర్వాత పోలీసు ఎదురకుండా చేయటానికి భయపడే పని అసలు చేయనేకూడదు. ఏముంది, ఏది చేయదగ్గ పనియో తెలుసు ఉండాలి, ఏది చేయకూడని పనియో అది కూడా తెలుసు ఉండాలి. అలా తెలుసుంటే ఆ బుద్ధి సాత్విక బుద్ధి అని అన్నారు. సాత్విక బుద్ధి యొక్క నిర్వచనం పాండిత్యాన్ని బట్టి ఇవ్వట్లేదు, మీరు గమనించారో లేదో. జీవితం గురించి తెలిసిందా లేదా వీడికి, మానవ జీవితమును సరిగ్గా తెలుసుకోగలిగాడా లేదా అనే విధంగానే మీకు నిర్వచనం చెప్తున్నారు తప్ప ఏ డిగ్రీలు సంపాదించాడు అనే విధంగా నిర్వచనం చెప్పట్లేదు. ఒక పెద్ద ఆయన అన్నారు, ఒక సోషియాలజిస్ట్ ఏమన్నాడంటే, భారతదేశంలో ఇంకా మనది బాగా డెవలప్ అవ్వకపోవడానికి, ఇంకా భేద దేశంగానే మిగిలిపోవడానికి చదువుకున్న వాళ్ళు కారణమా, చదువుకోని వాళ్ళు కారణమా అని మీమాంస చేసి, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పర్సంటేజ్ వైజ్, పెద్ద చదువులు చదివిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు, మిగతా వాళ్ళందరూ చదువు లేనట్టే లెక్క. ఇప్పుడు 10th క్లాసు, ఇంటర్మీడియట్, అదో పెద్ద చదువా? మీరు ఏదైనా చదవదలుచుకుంటే తయారీ అది, కాబట్టి వాళ్ళని పెద్ద చదువుకున్నట్టుగా లెక్క వేయద్దు. మీరు బాగా చదువుకున్న వాళ్ళు శాతం ఎంత ఉంటుంది సమాజంలో? 5% ఉంటుంది. 95 మంది ఆ విధంగా పెద్ద చదువులు చదివిన వాళ్ళు కానే కాదు. దేశం ఎవళ్ళ వల్ల నష్టపోయింది అని అంచనా వేసి, చదువుకున్న వాళ్ళ వల్లే దేశము నష్టపోయినది. చదువుకోని వాడు దేశానికి చేసే ద్రోహం చాలా అల్పంగా ఉంటుంది, చదువుకున్న వాళ్ళు చేసే ద్రోహం చాలా పెద్దది. ఆగండి 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 అయ్యా కూర్చోండి కూర్చోండి, అవసరమైతే వెళ్తురు, కానీ అవసరమైతే వెళ్తురు. దీన్ని కొంచెం నేను కిందకు దింపడంతో అది గుహ్యం ఉంది, కూర్చోండి చెప్తాను. మీరు మాత్రం ఎన్నిసార్లు వెళ్తారు, కూర్చోండి, వెళ్తురు కానీ అవసరం అంతే. కాబట్టి ధర్మ ఏ కార్యము ధర్మమో దానినే చేయవలేము, అలాంటి నిశ్చయం ఒకటి కలిగి ఉండాలి. అసత్యమును నేను నోటితో పలుకను అని ఒక మాట అని ఒక నిర్ణయం చేసేసుకుని కూర్చోవటంలో ఇబ్బంది ఏమీ నాకు కనపడలేదు. నేను కష్టమైన అసత్యం పలకనండి, సందర్భం సత్యం పలికేందుకు వీలుగా లేకపోతే నోరు మూసుకుంటా తప్ప అసత్యం పలకను. నేను మాట్లాడితే సత్యమే మాట్లాడతాను, లేకపోతే మౌనంగా ఉంటాను, అది అక్కడి నుంచి అవతలకి పోతాను, ఆ దాంట్లో ఇన్వాల్వే కానిస్తాను. కానీ అసత్యం మాత్రం పలుకను, దాంట్లో ఇబ్బంది ఏముంది, కష్టమే ఉంది. అలాగే ఈ చేతులతో అధర్మము చేయగలను. ధర్మాలు చేశానో మానేనో, ధర్మాలు ఏమేమి చేస్తాం, మనకున్న ఓపిక తక్కువ, మనకున్న అవకాశమును బట్టి చేస్తారు ధర్మము. ధర్మం ఇంత చేయాలని ఏమైనా హద్దు ఉందా దానికి? లేదుగా. నా చేతులతో నేను అధర్మం చెయ్యను, తప్పు పని చెయ్యను, నా చేతులతో నేను మొక్కను వంచను, ఆకును త్రుంచను, పువ్వును పెరకను,
నా చేతులతో నేను ఆ పని చేయను, నా చేతులతో కత్తితోటి మొక్కను స్పృశించను, కత్తి పట్టుకుని మొక్క దగ్గరికి వెళ్ళను, ఐ వోంట్ డూ ఇట్. ఒక ఆయన నన్ను భిక్షకు పిలిచాడు, రెండు గదుల్లో అల్వాల్లో రెండు గదుల్లో ఉంటాడు. ఆ రెండో గదిలో నాకు భిక్ష పెట్టాడు. మొదటి గది కిచెను, రెండో గదిలో భిక్ష. ఆ మధ్యలో మామిడి చెట్టు ఉంటుంది. ఆ రెండో గదిలో మామిడి చెట్టు చుట్టూ రేకులో లేకపోతే ఏదో రూఫో ఏదో పెట్టుకుంటాడు. మధ్యలో ఉంటుంది మామిడి చెట్టు. ఈ గది ఆయన ఫ్లాట్ ఏది, ఈ గది ఇలా కట్టుకున్నారంటే చెట్టు కొట్టడం ఇష్టం లేకపోయిందండి. అందుకోసం చెట్టు చుట్టూ గది కట్టుకున్నాను. మధ్యలో చెట్టు ఉంటుంది, మనం తిరిగినప్పుడల్లా ప్రదక్షిణం చేసినట్టు ఉంటుంది. అది అడ్డంటే అది కూడా మన సంతానం వంటిదేగా. కన్న కొడుకు ఎలాగో ఈ చెట్టు కూడా అలాగే అని అంటాడు. మరొకడైతే ఏం చేస్తాడు, కూలీని పిలిచారే నరికేరా అని నరికేం చేస్తాడు. భావన ఉండాలి. సో మీకు దృష్టాంతం చెప్తా అంటే, మరి ఈరోజు ఈ ఆధునిక కాలంలో వీళ్ళు ఆలోచించడం మానేశారు. వీళ్ళకి ఎవరు జనులు ఆలోచించడం మానేయడమే కాదు, ప్రచారకులు కూడా ఆలోచించడం మానేశారు. జ్ఞానదేవ్ ఆయన రాసిన గీతా వ్యాఖ్యానం జ్ఞానేశ్వరి, దాంట్లో ఆయన మాట రాశాడు. జ్ఞానదేవ్ దగ్గరికి ఒక 100 మంది భక్తులు వచ్చి, అయ్యా మేము దేవాలయం కట్టుకుంటాము, మీరు మహాత్ములు, మాకు మీ ఆశీర్వచనం ఇవ్వవలసినది అని కోరుతారు. ఆయన అడుగుతాడు, సరే దేవాలయం కట్టుకుంటే మంచిదే, గణపతి ఆయన కూడా గణపతి భక్తుడు జ్ఞానదేవుడు. ఆయన జ్ఞానేశ్వరి ప్రారంభంలో 4 పేజీలు గణపతి ప్రార్థన చేస్తాడు, గట్టిగా చేస్తాడు గణపతి ప్రార్థన, మంచి సింబాలిక్గా చేస్తాడు, మెటఫర్స్తో చాలా గొప్పగా ఉంటుంది. ఆయన సరే కట్టుకుందరు కానీ అంతకంటే మంచి ఏముంటుంది, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, ఇంతకీ మీరు ఎక్కడ కడదామనుకుంటున్నారో ఒకసారి చూపించండి అని ఆయన తీసుకెళ్లి చూపిస్తారు. అది తోపు. తోపు అంటే తెలుసు కదా, మొక్కలన్నీ ఉంటాయి తోపు. ఏదో మామిడికాయ మొక్కలో, చింత మొక్కలో, మరో మొక్కలో ఏమో ఉంటాయి. మహారాష్ట్రలో మొక్కలంటే దల విలువ వాటికి ఎక్కువ. ఆయన నో, వద్దు కట్టద్దు, నేను దేవాలయం కట్టద్దు, నేను కట్టమని చెప్పిన మాటని వెనక్కి తీసుకుంటున్నాను, ఎందుకంటే మీరు దేవాలయం కడితే ఈ మొక్కలన్నింటినీ మీరు నరికేయాల్సి వస్తుంది, అవే దేవాలయం, అలా ఉంచేయండి అని చెప్పారు. ఆయన కట్టలేదు దేవాలయం. చూడండి ఆ ధర్మబుద్ధి ఎలా ఉందో చూడండి. ఈ రోజుల్లో వీళ్ళు రోడ్డు మీద కట్టేస్తారు దేవాలయం. రోడ్డు మీద కట్టకూడదు కదా, రోడ్డు మీద సంచారం చేయాల్సిన వాళ్ళు జనులు. జనుల హృదయంలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి ఈ దేవుడు అడ్డు, నడిచే దేవుడికి కదలకుండా రాయైపోయి ఉన్న దేవుడు అడ్డు. కాబట్టి ఏది ధర్మము అనేది తెలుసుండాలి, ఏది అధర్మము. శంకర్లు ఏమంటారు చూడండి, కార్యాకార్యే విహిత ప్రతిషిద్ధే. అది కార్యము అంటే విహితము అంటే శాస్త్రము చేత మీరు ఈ పని చేయవచ్చు అని అనుమతి ఇవ్వబడినది కార్యము, ధర్మము అని అర్థం. అకార్యము అంటే ప్రతిషిద్ధే, మీరు ఈ పని చేయకండి అని శాస్త్రము నిషేధించినది అకార్యం. ఈ రెండు కూడా తెలుసుండాలి. కర్తవ్యా కర్తవ్యే కరణాకరణే ఇత్యేతత్. కర్తవ్య కర్మ ఏది, కర్తవ్యము కాని కర్మ ఏది, అదే అర్థం. కార్య అంటే కర్తవ్య, అకర్తవ్య అది తెలుసుండాలి. అంటే అర్థం ఏంటి, అది ఎలాగా అంటే ఒక సమయం ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక పర్టికులర్ కర్మ మీ ముందుకు వస్తుంది, ఇది చేయాలా వద్దా అనే పరిస్థితి వచ్చినప్పుడు కరణ అంటే చేయాలా, అకరణ చేయరాదా అనే సందర్భం వచ్చినప్పుడు సాత్విక బుద్ధి అయితే కరెక్ట్గా గ్రహించి ఇది చేసేది కాదు, ఇది చేసేది, ఈ పని చేసేది, చేద్దాము, ఈ పని చేసేది కాదు, వద్దు అని నిశ్చయం చేస్తే దానిని ఆ జ్ఞానమును అటువంటి బుద్ధిని సాత్విక బుద్ధి అని అంటారు. కాబట్టి ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము స్పష్టముగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక రకం పూజ చేస్తే ఒక పశువుకి హింస కలిగే అవకాశము కలదు, వద్దు ఆ పూజ వద్దు.
ఈ పూజ చేస్తే నదిలో పొల్యూటెంట్స్ పొల్యూషన్ పడే అవకాశం ఉంటుంది, వద్దు. ఈ రకమైన కార్యం వల్ల చెట్టుకి హాని కలుగుతుంది, వద్దు. ఏ ప్రాణికి హాని కలగని విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం పనిని చెయ్యాలి. ఈ విధంగా కర్తవ్యాకర్తవ్యములు తెలిసి ఉండుట ఏ బుద్ధి యందు అట్టి జ్ఞానము ఉంటుందో అది ఏ సాత్విక బుద్ధి. కస్య, ఏది చెయ్యాలా ఏది చెయ్యక్కర్లేదా అనేది ఏ బేసిస్ మీద మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కస్య కరణ అకరణ, దేనిని చెయ్యాలా అక్కర్లేదా అనేది అనేది బుద్ధి తెలుసుకుంటుంది. ఏమిటది, ఏమిటంటే దేశకాలాద్యపేక్షయా దృష్టాదృష్టార్థానాం కర్మణాం, దృష్టాదృష్టార్థానాం కర్మణాం కరణాకరణే యా బుద్ధి వేత్తి సా సాత్వికి అని అన్వయం. సో కర్మలు రెండు రకములు, దృష్ట అర్థ కర్మలు అంటే వేటి ప్రయోజనము, అర్థము అంటే ప్రయోజనం, అది మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. అదృష్టము అంటే కళ్ళ ముందు కనపడదు ప్రయోజనం. మీరు నుయ్యి తవ్వించారనుకోండి, అక్కడ అందరూ వచ్చి కాళ్ళు కొడుకుని ముఖం కొడుకుని నీళ్లు త్రాగి వెళ్తారు, దాని ప్రయోజనం కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. నూతులు తవ్వించను, చిన్నప్పుడు చదివారు అశోకుడు, అశోకుడు అంటే ఓ మహారాజు గారు, ఆయన రోడ్డు పక్క చెట్లను నాటించాను, గ్రామములలో నూతులను త్రవ్వించాను. మా చిన్నప్పుడు ఊళ్ళో ఓ నుయ్యి ఉండేది, ఊరు మధ్యలో ఉండేది నుయ్యి, అది ఎవళ్ళది కాదు, అది అందరిది. అందరూ పోయి అక్కడ చేద ఉండేది, ఎవళ్ళ పుణ్యాత్ముడు పెట్టేవాడు, ఎవళ్ళ చేద వాళ్ళు పట్టుకుని వెళ్ళాలి. అలా అక్కర్లేకుండా ఎవడో పుణ్యాత్ముడు ఒకటి అక్కడ పెర్మనెంట్గా పెట్టాడు, ఆ చేదతో ఆ నీళ్లు తోడుకుని స్నానం చేయొచ్చు, ముఖం కడుక్కోవచ్చు, త్రాగవచ్చు, అన్నీ చేయొచ్చు. పూర్వం అలా ఉండేవాడు. సో ఆ విధంగా ఒక నూతిని త్రవ్వించినట్లయితే దాని ప్రయోజనం మనకు ఎదురకుండా కనపడుతూ ఉంటుంది. అలాంటి కర్మలు ఉంటాయి, ఆ కర్మ ఇది తప్పక చేయదగ్గది అని తెలుస్తుంది ఆ బుద్ధికి. అలాగే ఇంకో కర్మ ఉంటుంది, దానిని చేయకూడని కర్మ, దాన్ని వీడు చేస్తాడు. ఒకడు ఏం చేశాడంటే ఒక రోడ్డు ఉంది, పల్లెటూరులో రోడ్డు, సన్నని రోడ్డు, ఆ రోడ్డు మీద జనులు సంచారం చేయటం వాడికి ఇష్టం లేదు, ఏదో చిన్న లీగల్ డిస్ప్యూట్. అంచేది వీడు ఏం చేశాడు, ఒక బండరాయిని రోడ్డు మధ్యలో గొయ్యి తీసి పాతి పెట్టాడు. పాతి పెట్టి ఈ రోడ్డు అప్పుడు ఎవడో వెళ్ళడానికి వీలు, ఎవడైనా ఈ బండరాయిని కదిపితే వాడి మీద వాడిని నేను కత్తితో పోటీ చేస్తాను అని పెట్టాడు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వీటితో యుద్ధానికి ఎవడు వెళ్తాడు, ఇండియాలో సహన శక్తి ఎక్కువ ఇటువంటి వాటి విషయంలో. పోలీసులకు చెప్తే పోలీసులకు వాడు చెప్పగలడు, మనమే కాదు. పోలీసులు మీ దగ్గర ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుంటారు, అవతల వైపు వాడి దగ్గర కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుంటారు. ఎన్ని ఎఫ్ఐఆర్లకు వస్తే అన్ని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసుకుంటారు, చేసుకుని పక్కన పారేస్తారు. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే షెల్ఫ్ లాంటిది ఉండి అక్కడ బాగా నలిగిపోయిన కాగితాలు ఉంటాయి, ఇప్పుడు వాటిల్లో ఉంటుంది మీ ఎఫ్ఐఆర్, అది ఎప్పుడు పైకి రాదు. ఇండియాలో పోలీస్ జ్యుడిషియరీ ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అండ్ కరప్ట్ సిస్టమ్ అన్నమాట. 1983లో చేసిన నేరానికి 2018లో శిక్ష పడింది. 2019 అనుకోండి, 18 అయిపోయింది, అంటే ఇటు 18 అటు 17 35 సంవత్సరాలు పట్టింది శిక్ష వేయటానికి. ఆ శిక్ష ఇంకా అప్పుడే దాని అమలు 31వ తారీఖు లోపల నువ్వు లొంగిపో అని కోర్టు చెప్పింది. అంటే తొందరే ఉంది, ఇప్పుడు శిక్ష పడ్డవాడిని జైల్లో పెట్టడానికి తొందరే ఉంది. అయినా నీకు ఎంత టైం కావాలి లొంగిపోవడానికి, ఒక 4 రోజులు సరిపడుతుందా, సరిపెట్టుకుంటా, సరే 4 రోజులు టైం తీసుకో, వెంటనే అరెస్ట్ చేయడం కాదు. శిక్ష వేసిన తర్వాత ఇంకెందుకు వెంటనే అరెస్ట్ చేసి ఇంటి అక్కడి నుంచి అట్టే తీసుకెళ్ళిపోవాలి. December 31 నీకు టైము, మంచిది. సుప్రీంకోర్టులో పిటిషన్ పారేస్తాడు, ఆఖరు స్టే వస్తుంది, స్టే హైకోర్టే ఇస్తుంది, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళక్కర్లేదు. హైకోర్టులోనే నేను పైకోర్టుకి వెళ్తాను, మీరు అనుమతి ఇచ్చి స్టే ఇవ్వవలసినది, గ్రాంటెడ్. 2500 రూపాయలు ఫీజు కట్టేస్తే గ్రాంటెడ్. ఏ హైకోర్టు శిక్ష విధించిందో
అదే హైకోర్టు శిక్ష తప్పించుకునే ఉపాయాన్ని కూడా అదే హైకోర్టు చెప్తుంది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఈ లీగల్ సిస్టమ్ నాకు అర్థం కాదు. బ్రిటిష్ నుంచి పట్టుకొచ్చామంటారు. మరి బ్రిటిష్లో బాగానే ఉంది లీగల్ సిస్టమ్, బాగానే ఉంది కదా బ్రిటిష్లో. మోస్ట్ ఇన్ఎఫిషియెంట్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను ఇప్పుడు? ఏదో మైండ్ ఎడిపోతుంది. కాబట్టి ఏది కర్మ చేయదగ్గది, ఏది చేయకూడదు తెలుసుండాలి. కొన్ని కర్మల యొక్క ప్రయోజనం ఎదురకుండా కనపడుతూ ఉంటుంది. వాటిల్లో చే ఆ కర్మని చేస్తే ఫలితం, అందరికీ ఫలం లభిస్తుంది, అందరికీ లాభం చేకూరుతుంది, అది చేయాలి. కొన్ని పనులు చేస్తే అందరికీ కష్టం కలుగుతుంది, అది చేయకూడదు. రోడ్డు గడ్డంగా దేవాలయం కట్టేసి కూర్చోబెడతారు, అది ఎంత కష్టం. దేవాలయం కాకపోతే పని మరొకటి, అన్నిటికీ ఇదే రూల్ వర్తిస్తుంది. సో ఈ విధంగా ఇంకా అదృష్టార్థానాం కర్మణాం. ఇప్పుడు మీరు మొక్కని నరికేసారనుకోండి, నరికేస్తే మీకేం కష్టం కనపడదు, మీకేం దుఃఖమేం కలగదు, మీకు వెంటనే మిమ్మల్ని ఎవడూ పనిష్ చేయడు. కానీ దాని పనిష్మెంట్ దేహత్యాగమైన తర్వాత నరక ప్రాప్తి అనే పనిష్మెంట్ ఉంటుంది, అది అదృష్ట ఫలం. అలాగే మీరు యజ్ఞం చేశారనుకోండి, హోమాలో పోయి చేశారనుకోండి, ఇప్పుడు వెంటనే ఏం ఫలం కనపడదు. ఇప్పుడు పైగా ఉన్న డబ్బు ఖర్చు కూడా అవుతుంది. కానీ మీరు దేహత్యాగం చేసిన తర్వాత స్వర్గానికి పోతారు, అది అదృష్ట ఫలం. కాబట్టి ఈ విధముగా దృష్టఫలమునిచ్చే కర్మ, దృష్టఫలము మంచిది చెడ్డది, అదృష్టఫలము మంచిది చెడ్డది, స్వర్గమైతే మంచిది నరకమైతే మంచిది. ఈ విధముగా నాలుగు రకాలుగా కర్మలు ఉన్నాయి. వీటి మధ్య నుండే తేడా అంతా తెలుస్తూ ఉండేటువంటి బుద్ధి సాత్విక బుద్ధి. ఓకే, భయాభయే, ఏది భయము ఏది అభయము. ఇప్పుడు ఏది భయము ఏది అభయము తెలుసు ఉండద్దు. సో భయాభయములు తెలియకపోతే ఎలాగా? శంకర్లు ఏం పెద్ద ఎక్కువ రాయలేదు. చూడండి ఆయన ఏమంటారు, భయాభయే, అదూరికే పదం పెట్టారు అక్కడ. భయం అంటే ఏమిటి? బిభేత్యస్మాదితి భయం, దీని వలన మనిషి భయపడును అనే దాన్ని బట్టి అనే అర్థం. దానిని బట్టి భయం అనే పదం తయారయ్యింది. ఇప్పుడు పాము భయం, ఎందుకంటే పాము వలన మనిషి భయపడు. ముళ్ళు భయం, దానివలన మనిషి భయపడు. తప్పు పని భయం, ఎందుకంటే దానివలన మనిషి నరకమును పొందుతానేమో అనే భయమును పొందును. కాబట్టి ఏదైతే మనిషికి భయాన్ని కలిగిస్తుందో ఏ కర్మ, అది భయం అనబడు. తద్విపరీతం అభయం, దానికి ఆపోజిట్ అభయం. అంటే భయము కలుగకుండా ఆ కర్మని చేసిన సందర్భంలో మీకు భయము కలిగే పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి కర్మలు, ఈ రెండింటికి మధ్య ఉండే తేడా ఇక్కడ అంతా వివేకం. జ్ఞానము అంటే వివేక జ్ఞానమే జ్ఞానం. పరమాత్మ మీకేం తెలుసుకోవడం, పరమాత్మ తెలిసిపోతే పరమాత్మే కాదు, తెలియబడేది పరమాత్మయే కాదు, తేడా తెలియడమే. ఇది భయము ఇది అభయం, ఆ తేడా తెలియడమే. సో ఈ రెండు, వీటి రెండింటికి సమాసం చేయండి, భయంచ అభయంచ భయాభయే. అది ఇప్పుడు మళ్ళీ భయము రెండు రకాలు, మనకి అనుభవానికి వచ్చే భయము, దానికి ఆపోజిట్ అభయం. అలాగే దేహత్యాగం అయిన తర్వాత కలిగే భయము అభయం. ఇప్పుడు మీరు పూజ చేశారనుకోండి, దేహత్యాగం అయిన తర్వాత మీకు అభయం కలుగుతుంది. ఎవరిదైనా డబ్బు తస్కరించారనుకోండి, దేహత్యాగం తర్వాత భయం కలుగుతుంది, ఇప్పుడేం కలగకపోవచ్చు. లేదా ఎక్కడైనా కన్నం వేశారనుకోండి, ఇప్పుడే పోలీసు వలన భయము కలగవచ్చు, కలగవచ్చు కలిగితే. సో లేదా ఏదైనా ఒకళ్ళకి ఏదైనా మంచి సేవ చేశారనుకోండి, ఇప్పుడే జీవించి ఉండగానే ఆ వ్యక్తి మీకు ఉపకారం చేస్తే మీకు అభయము లభించవచ్చు. కాబట్టి
కంటికి కనపడేవి అంటే ఈ జీవితంలో అనుభవానికి వచ్చేవి అని అర్థం. దృష్ట అంటే కంటికి కనబడనివి అంటే దేహత్యాగం అయిన తరువాత అనుభవానికి వచ్చేవి. రెండు రకాలు కర్మలలో ఇవి కూడా అంతే. దృష్టాదృష్ట విషయయోహో భయాభయయోహో కారణే ఇత్యర్థః. దృష్ట భయమునకు కారణం అంటే ఇప్పుడు ఇక్కడ మనకి భయం అనుభవానికి వస్తే దానికి కారణం. దృష్ట అంటే అనుభవానికి రావాలి. పాము చూడగానే మనకి భయం అనుభవానికి వస్తుంది, అది దృష్ట భయమునకు కారణము. అదృష్ట భయమునకు కారణము. ఈ తేడా తెలిసి ఉండాలి, వీడికి తేడా తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు పశువు ఉందనుకోండి, దాని ముక్కుకు తాడు వేసి లేకపోతే మెడకేమో పలుపు కట్టి లేకపోతే దానికేమో దాన్ని కర్రతో కొట్టి దాన్ని భయపెట్టి అలా చేశారనుకోండి, మీకు భయమేముంది? ఆ పశువు మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు పశువును కొడితే చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఏమీ కాదనరు. ప్రభుత్వం నిద్రపోతూ ఉంటుంది. ప్రభుత్వం పశువులకు సంబంధించి లాస్ పాస్ చేస్తుంది. మన భారత ప్రభుత్వము యాక్ట్ నో యాక్షన్, ఓన్లీ యాక్ట్ నో యాక్షన్. దీని మీద నరేంద్ర మోడీ గారు ఒక కథ చెప్పారు, నిన్న కాక మొన్నే చెప్పారు. ఏమిటి, ఇద్దరు అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళేప్పుడు అడవిలో పెద్ద పుల్లు సింహాలు ఉంటాయి కదా, వాటి వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి కత్తులు కటార్లు పిస్తోళ్ళు పట్టుకునే వెళ్ళారు కారులో. అయితే ఒక చోట కారు ఆపుకుని కొంత దూరం అడవిలో ఉండే సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నడిచి వెళ్తున్నారు వీళ్ళిద్దరు. సడన్గా సింహం కనపడింది వీళ్ళ ముఖంలోకి, సడన్గా సింహం కనపడింది. దే ఆర్ లుకింగ్ అట్ ఎ టైగర్. నాట్ ఓన్లీ దే ఆర్ లుకింగ్ అట్ ది టైగర్, సింహం అన్నానా నేను, పోనీ పులి పులి కనపడింది. ఈ రోజుకి ఇలాగే ఉంటుంది ఏమనుకోకండి. నాట్ ఓన్లీ దే ఆర్ లుకింగ్ అట్ ది టైగర్, ఈవెన్ ది టైగర్ ఈజ్ లుకింగ్ అట్ డ్యామ్. ఇప్పుడు ఏం చేయాలి, ఆ టైగర్ మీద పడి ప్రాణం తీసే అవకాశం ఉంది. పిస్తోలు అన్నీ కూడా కారులో పెట్టుకుని వచ్చారు, ఇక్కడ చేతుల్లో లేవు. కాదు, వాళ్ళలో ఒకడు ఏం చేశాడంటే టక్ మన జేబులోంచి గన్ లైసెన్స్ తీసి చూపించాడు. గన్ లైసెన్స్. యాక్ట్ యాక్ట్ నో యాక్షన్. అన్ని యాక్ట్స్ ఉంటాయి, ఏ యాక్షను. పశువులను హింసించరాదు అని మీకు ఎన్ని రకాల యాక్ట్స్ అవసరమో, పశుహింసని అరికట్టడానికి ఎన్ని చట్టాలు అవసరమో అన్నీ ఉన్నాయి మన పుస్తకంలో. అన్నీ ఉన్నాయి పుస్తకం అంటే కోడ్లో. అయితే యాక్షన్ ఏమీ ఉండదు. వీళ్ళు ఏనుగుని దేవుడికి పేరుతోటి దేవాలయం దగ్గర గొలుసులతో ఏనుగుని కట్టేసి ఆ ఏనుగుని హింస పెట్టేస్తున్న గవర్నమెంట్ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గర యాక్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ దేవాలయం చైర్మన్తో సహా అక్కడ ఉండే మావటీ మొదలుపెట్టి చైర్మన్ దాకా అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడడానికి తగినన్ని యాక్ట్స్ ఉంటాయి. యాక్షన్ ఉండదు, యాక్ట్ ఉంటుంది. యాక్షన్ అంతటి దేవుడి పేరు మీద ఎంతో హింస చలామణి అయిపోతూ ఉంటుంది. అదంతా భయహేతు. కానీ ఆ భయము మనకిప్పుడు అనుభవానికి రాదు కాబట్టి అదృష్ట భయం. అంటే దేహత్యాగం అయిన తర్వాత ఈ చేసిన పాపాలకి ఏదో ఫలం అప్పుడు లభిస్తుంది, దాన్ని అదృష్ట భయం. ఒకప్పుడు దృష్ట భయము, దృష్ట భయం. ఒకడు రోడ్డు మీద ఏదో ఎవరితోటో రోడ్ రేజ్ అంటారు. రోడ్ రేజ్ అనవసరం. చాలామంది ట్రాఫిక్లో పడున్నప్పుడు ఏదో ఇటువటుగా వెహికల్స్ ఏదైనా టచ్ అయితే అవ్వచ్చు, అంతమాత్రం చేసి కొంపలు అడ్డుకుపోయింది ఏముంది, సొట్ట పడుతుంది, పడితే పడింది. రోడ్ రేజ్ ఉండకూడదు. వీటికి అహంకారము, రోడ్ రేజ్ రేజ్ వచ్చేసి వాడిని చెడమడ తిట్టేసి లేచక్క వచ్చాడు. వాడు వీడి టెలిఫోన్ నెంబర్, వీడి కార్ నెంబర్ అది ఫోటో తీసి పెట్టుకున్నాడు. వీడి ఇంటికి వచ్చి భయపడుతూ ఉంటాడు, ఎప్పుడు పోలీస్ పిలుస్తాడేమో, వాడెవడో ఫోన్ వాడెవడో ఫోటో తీశాడు, వాడు రాజకీయ నాయకుడు అంద ఉందేమో, నన్ను అరెస్ట్ చేస్తారేమో, అయితే వాడి గ్రూప్ వాళ్ళు వాడు పెద్ద రౌడీ అయి ఉంటే
వాడి గ్రూప్ వాళ్ళు 50 మంది వచ్చి ఇంటి మీద దండయాత్ర చేసి ముత్తుతారేమో అని ఇంట్లో కూర్చుని భయపడుతూ ఉంటాడు. ఇది దృష్ట భయం. కాబట్టి అదృష్ట భయము దృష్ట భయం ఈ రెండు కూడా తెలుసు ఉండాలి. తెలుసుంటే రెండు భయముల నుండి కూడా మనిషి తప్పించుకోగలుగుతాడు, అదే అభిప్రాయం. కాబట్టి ఏ బుద్ధి ఎందైతే ఈ రెండు రకముల భయము తెలుస్తూ ఉంటుందో. తర్వాత బంధం మోక్షంచ యావేత్తి. ఇది బంధము, ఇది మోక్షము. చాలామందికి ఈ బంధమోక్షాలు తెలియవు, చాలామందికి తెలియవు. భగవద్గీత చదివిన వాళ్ళకి తెలుస్తాయి, ఊళ్ళో వాళ్ళకి, ఇతరులకి తెలియవు, లౌకికులకి తెలియవు. లౌకికులకి డబ్బు సంపాదించటం, పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం, తెలివితేటలుగా కార్యాలను నిర్వహించడం, ఇటువంటి ప్రజ్ఞ ఉంటుంది, లౌకిక ప్రజ్ఞ ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు వాళ్ళకి తెలియవు, వాళ్ళు అలా అజ్ఞానంలోనే ఉంటారు. ఇక ఈ కర్మలు చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకి తెలియదు. తెలుసుకుంటే కానీ ఎలా తెలుస్తుందండి? సో తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. చూడండి, యజ్ఞము, దానము, తీర్థము, వ్రతము ఇవన్నీ ఉత్తమ కార్యములు కదా. ఈ ఉత్తమ కార్యములే అయినా వాటిని మీరు సంసారము కొరకు చేసినట్లయితే అవి బంధహేతు అవుతాయి. బంగారపు సంకెళ్ళు అవి. బంధహేతు అంటే బంగారపు సంకెళ్ళు. ఏమండి, తర్వాత మీరు ఈ అవే కర్మలను, యజ్ఞము, దానము, తీర్థ యాత్రలు, వ్రతములు మొదలైన వాటిని స్వర్గం కొరకు చేసినట్లయితే అది కూడా బంధం, అది కూడా బంధం. మా చిన్నప్పుడు మేము సినిమా చూసాం. మేము బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరికి తెలియకుండా పారిపోయి సెకండ్ ఫ్లోర్ సినిమా ఒకటి చూసాం. అప్పుడు అర్థం కాలేదు ఆ సినిమా యొక్క సందేశం. ఆ సినిమాలో ఏమవుతుందంటే, ఒక అమ్మాయి రాజుగారిని కోరిక కోరుతుంది, నేను అంతఃపురంలో ఉండాలి అని కోరుకుంటాను. రాజుగారు ఏ కళను ఉన్నాడో ఆయన అనుగ్రహించి ఈ అమ్మాయికి అంతఃపురంలో ఉద్యోగం ఇస్తారు. అది పెద్ద బంధం అయిపోతుంది అమ్మాయికి. అంతఃపురంలో మంచి భోజనాలు ఉంటాయి, మంచి విశాలమైన పరిసరాలు ఉంటాయి, నివాసం చేయడానికి విశాలమైన గది ఇత్యాదులు ఉంటాయి, ఖరీదైన వస్త్రములు ఉంటాయి, అందరూ విఐపీలు అందరూ ఉంటారు, వాళ్ళందరితో పరిచయాలు ఏర్పడతాయి, అంతఃపురంలో ఉంటుంది. కానీ పెద్ద బంధం. అమ్మాయి మహా దుఃఖాన్ని అనుభవిస్తుంది, ఏదో మహాపాపం చేసి అంతఃపురానికి వచ్చాను రా. కాబట్టి యజ్ఞము, దానము, వ్రతము ఇత్యాదులు ఉత్తమ కార్యములే అయినా సంసారము కొరకు చేసినట్లయితే బంధము, స్వర్గము కొరకు చేసినట్లయితే కూడా బంధము. స్వర్గాన్ని కోరుకుని యజ్ఞం చేసిన వాడు స్వర్గాన్ని పొందుతాడు, కానీ ఆ స్వర్గంలో కష్టపడతాడు, ఏమి సుఖపడ్డాడు. సుఖం స్వర్గంలోనూ ఉండదు, సంసారంలోనూ ఉండదు. సుఖం ఎక్కడుందో తెలుసుకోవాలి. కాబట్టి బంధము ఏది, మోక్షము ఏది తెలుసుకోవద్దు. ఇప్పుడు బ్రహ్మచారి ఉంటాడు, పెళ్ళో పెళ్ళో అని కలవరిస్తాడు. పెళ్ళి బంధమా మోక్షమా? బంధం. కానీ ఏమనుకుంటాడు, అది మోక్షం అనుకుని, అంటే మోక్షం అంటే రోజు చేయి కాల్చుకుంటున్నాము, తిండి తిప్పలు సరిగ్గా లేవు, ఈ కష్టం నుంచి నాకు మోక్షం వచ్చేస్తుందని పెళ్ళి ఆడతాడు. ఇది కావద్దంటే తెలుగులో సావిత్రుంది. ఈ సామెతలు చాలా మంచిగా ఉంటాయన్నమాట. అవి నాకు చెప్పడం చేత కాదు, పెనం మించి పొయ్యిలో పడ్డట్టు ఉంటుంది. పెనం మీద ఉంటే ఒళ్ళు కాలిపోతుందని గెంతితే వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు. సరే, పెళ్లి చేసుకున్నాడు, ఏదో పొరి అయింది, సంతానం లేకపోతే పచ్చి పైలా పైలా పచ్చేసిలాగా ఉండొచ్చు. ఎప్పుడు కావస్తే అప్పుడు సినిమాకి వెళ్ళచ్చు, ఎప్పుడు కావస్తే అప్పుడు పిక్నిక్కి వెళ్ళచ్చు. ఈ సంతానం, ఈ పిల్లలు బుక్కు చీవిడితోటి ఎలా పడితే అలా ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని సాకుతూ ఉండడం, ఎందుకీ బంధం అంటాను. పోనీ విశ్రాంతిగా సంతానం లేకుండా ఉండొచ్చు కదా. నేను ఒక క్లాసికల్ కేసు,
ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు అయ్యవారితో సహా. అయ్యా మాకు సంతానం లేదు, సంతానం కలిగి ఇట్లా ఆశీర్వదించండి అన్నారు. నేను అన్నాను అలాంటి ఆశీర్వచనాలు నా దగ్గరేం లేవమ్మా, నేను ఏదైనా భగవద్గీత పాఠం చెప్పి చెప్తా తప్ప నేను నా వేషాన్ని చూసి మీరు కంగారు పడ్డారు, నా ముఖాన్ని కొంచెం గట్టిగా ఏదో పెట్టుకుంటాను నేను, నా దగ్గర అలాగేమీ ఆశీర్వచనాలు లేవు, భగవంతుడు ఆశీర్వచనం చేస్తుంటే మీకు సంతానం కలుగుతారు కదా, అదంతా వద్దండి మీరు ఆశీర్వదించండి. నేను అన్నాను అలా ఆశీర్వదించను నేను, మీకు శుభము కలుగుగాక అని ఆశీర్వదించాను. పోనీ అదే ఆశీర్వదించండి, మేము ఆ శుభం అనే పదాన్ని మేము వ్యాఖ్యానం చేసుకుంటాము. సరే కానీ శుభము కలుగుగాక. యు లో బిహోల్డ్, 6 మంత్స్ 1 ఇయర్ అయ్యేప్పటికీ ఆమె ఏదో ఫెర్టిలిటీ క్లినిక్ ఏదో అమెరికాలో ఏదో పెట్టుకుని ఆమె గర్భవతి, కొడుకు పుట్టాడు. నాకు ఈ వార్త వాళ్ళు చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే అమ్మగారికి చాలా ఆకాంక్ష ఉండే, ఆమె ఆకాంక్ష నెరవేరినది ఈశ్వరుని కృప. అయిపోయి మళ్ళీ ఏడాది కాకుండా ఇంకో కొడుకు పుట్టాడు, మళ్ళీ 2 ఏళ్ళకి ఇంకో కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మగారు ఆ మాట అనేసింది, నేను పొరపాటు నీ సంతానంలో దిగానండి బాబు అని ఆవిడ అనేసింది. ఈ 3 పిల్లలతో పడలేకపోతున్నాను. కాబట్టి ఏది బంధము ఏది మోక్షము అంత తేలిక కాదండి, అది చాలా కష్టం. మామూలుగా లోకంలో ఈ జనులు కర్మ పేరుతోటి ఉపాసన పేరుతోటి చేసే సర్వము బంధమే. వీళ్ళకి బోధించి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది పని కట్టుకుని వాడిని నిద్రపోతుంటే వాడిని లేపి బోధిస్తారు. పోనీ వాడు కావాలని వస్తే బోధించడం కాదు, అలా రోడ్డు పట్టు వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ పట్టేసుకుని ఆపేసి బోధించేయడం, ఒక పెద్ద తాడు పట్టుకోవడం ఇటొకడో అటొకడో, అలా వెళ్తున్న వాళ్ళందరినీ ఆ తాడు పెట్టేసి ఈ లోపల ఉన్న వాళ్ళందరూ ఇంకా కదలడానికి వీరలేదు అని వాళ్ళందరినీ ఓ హాల్లోకి తోసేయటం, వాళ్ళకి బోధించేయటం. అలా బోధించే వాళ్ళు కూడా బంధమునే బోధిస్తున్నారు తప్ప మోక్షమును బోధించడం వాళ్ళు ఎరుగరు. ఎందుకంటే మోక్షం అంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ను ఎవడు బోధిస్తాడు? ఫ్రీడమ్ అంటే తెలుసున్నవాడు మాత్రమే ఫ్రీడమ్ను బోధిస్తాడు. ఫ్రీడమ్ అంటే మీరు ఇప్పుడు లేచేసి నేను తోచినట్టు చేయడం, అది కాదు ఫ్రీడమ్. దాన్ని తప్పుగా అర్థం చేసుకోండి. లేకపోతే మీరు లేచి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఫ్రీడమ్, అది కాదు. మీకు ఏది నచ్చితే అది తినేయడం, అది ఫ్రీడమ్ కాదు. ఫ్రీడమ్ అంటే అది కాదు. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సైకలాజికల్ డిపెండెన్స్. ఆఖరికి ఆనందం కోసం తనకంటే భిన్నంగా ఉన్న ఈశ్వరుని మీద ఆధారపడితే కూడా నో ఫ్రీడమ్, అది కూడా బంధమే. ఎందుకంటే మీకు ఆనందం కలగాలంటే దేవుడికి ఇష్టపడితేనే ఆనందం కలుగుతుంది. ఆయన ఇష్టపడుతూ ఇష్టపడుతూ ఓసారి ఇష్టపడడం మర్చిపోయాడు అనుకోండి, మీకు ఆనందం ఉండదు. కాబట్టి ఫ్రీడమ్ ఈజ్ వెరీ బిగ్ థింగ్. ఇట్ ఈస్ మోక్ష అంటే ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఫ్రీడమ్ గురించి చాలామంది ఫ్రీడమ్ తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఫ్రీడమ్ అంటే చచ్చిపోయిన తర్వాత విమానం వస్తుంది, అది ఎక్కి అక్కడికి ఎక్కడికో వెళ్తాము, అది ఫ్రీడమ్ అనుకుంటారు. విమానం ఎక్కి ఎక్కడికి వెళ్ళినా ఫ్రీడమ్ అవ్వదు. విమానం ఎక్కి దుబాయ్ వెళ్ళారనుకోండి, అది ఫ్రీడమ్ అవుతుందా? విమానం ఎక్కి అమెరికా వెళ్ళారనుకోండి, కొన్ని అది ఫ్రీడమా? విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళారనుకోండి, అది అంతే. విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళారనుకోండి, దట్ ఆల్సో విల్ బి ది సేమ్. ఫ్రీడమ్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తే ఫ్రీడమ్ ఎలా అవుతుంది? కాబట్టి ఫ్రీడమ్, మోక్షము అంటే ఏమిటి తెలుసుకోవటం చాలా కష్టం. లోకంలో ప్రచారం చేసే వాళ్ళలో 99 మందిలో బంధమోక్షముల యొక్క స్వరూపం తెలిసిన వాళ్ళు కనపడరు. నేను ఎవరో అరుదుగా ఉంటారు, నాయన ఇది బంధము ఇది మోక్షము అని బంధమోక్షములను సక్రమంగా వ్యాఖ్యానం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాస్తవంలో అజ్ఞానమే బంధము, జ్ఞానమే మోక్షము. ఇంకొంచెం సరళంగా చెప్పాలంటే శుద్ధమైన చిత్తమే మోక్షము, కలుషితమైన చిత్తమే, మలినమైన చిత్తమే
బంధము. ఇంక ఎవరి మీదైనా ద్వేషం ఉందనుకున్న అదే బంధము. ఎవరి మీదైనా చికాకు, కోపము, తాపము, కంప్లైంటు, ఫిర్యాదు ఇలాంటివి ఉన్నాయనుకోండి అదే బంధము. సర్వులను, వారు ఎలాంటి వాళ్ళైనా సరే, సర్వులను ప్రేమించే నిష్కల్మషమైన చిత్తము మీకున్నదనుకోండి అది మోక్షం. లోకంలో మతాన్ని ప్రచారం చేస్తారే తప్ప మంచితనాన్ని ప్రచారం చేయరు. మీరు గమనించారు, అద్వేష్ట సుఖ దుఃఖానా మైత్రః కరుణ ఏవచ అది ప్రచారం చేయరు. కుంకుమ పూజ ప్రచారం చేస్తారు. మొత్తం ఊళ్ళో వాళ్ళందరినీ ఒక తోట కూర్చోబెట్టి లలితా సహస్రనామంతో కుంకుమ పూజ చేస్తారు ప్రచారం. అద్వేష్ట సర్వభూతానం చేయొచ్చుగా, పోనీ ఆ లలితా సహస్రనామంతో పాటుగా భగవద్గీతలో చెప్పిన అద్వేష్ట సర్వభూతానం చేయొచ్చుగా చేయడం, కుంకుమ పూజ చేస్తారు, అది ప్రచారం చేస్తారు జనం. సో కుంకుమ పూజలో ఏమైనా పూజ చేస్తారు, నువ్వు కోరికలన్నీ తీరుస్తావు నమః, నువ్వేమో శుంభాసురుణ్ణి చంపావు నమః, ముండాసురుణ్ణి నరికావు నమః, రక్తబీజుణ్ణి వాడిని ముక్క ముక్కలు చేసావు నమః, వాడి ప్రేగులు ఒలిచేసి మెడ వేసుకున్నావు నమః, ఇలాంటి పూజలు చేస్తారు తప్ప వీటిని ప్రచారంలో పెడతారు. వీటిని ప్రచారం పని కట్టుకుని మిగతా పనులన్నీ మానేసి సన్యాసం తీసుకుని ఆశ్రమం పెట్టి జనాల డబ్బులతో ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో ఇలాంటివన్నీ ప్రచారం చేస్తారు తప్ప రే అద్వేష్ట సర్వభూతానా అనండ్రా మాట ఒకసారి, సకల ప్రాణులను ద్వేషించకండి ప్రేమించండి అని మంచితనాన్ని ప్రచారం చేయరు, మతాన్ని ప్రచారం చేస్తారు. బంధమోక్షముల యొక్క వ్యవస్థ ఎరుగరు. అంచేతనే స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి అలా ఉంటారు. స్వయం డెల్యూడెడ్ పరాన్ డెల్యూడ్ అయ్యతి అలాగా కాలక్షేపం చేస్తూ బంధమోక్షములు తెలిసి బోధించి వాళ్ళు చాలా అరుదు. ఎక్కడైనా తెలిసి ఉన్నట్లయితే బుద్ధి ఎందు ఆ బుద్ధి సాత్విక బుద్ధి. బంధం సహేతుకం మోక్షం చ సహేతుకం యా వేత్తి విజానాతి బుద్ధి సా పార్థ సాత్వికీ. ఓ అర్జున, ఏ బుద్ధి అయితే బంధమును దాని హేతువుతో సహా, బంధము నరకానికి వెళ్తే బంధము, స్వర్గానికి వెళ్తే బంధము, పాపంతో బంధము నరకం, పుణ్యంతో బంధము స్వర్గం, అంటే ఇనప సంఖ్యలు అయితే బంధము, బంగారు సంఖ్యలు అయితే కూడా బంధమే. పాపం ఇనప సంఖ్యలు, పుణ్యము బంగారు సంఖ్యలు, ఈ రెండు కూడా బంధమే. ఇంకా మోక్షం చ సహేతుకం, అంతఃకరణ శుద్ధి మోక్షము, మోక్షమునకు హేతువు, జ్ఞానము మోక్షమునకు హేతువు, ఇది మోక్షము, ఈ మోక్షం ఈ విధంగా లభిస్తుంది అని హేతువుతో సహా కారణంతో సహా ఏ బుద్ధి తెలుసుకోగలుగుతుందో అది ఏ సాత్విక బుద్ధి. ఓకే, వెరీ నైస్. తత్ర జ్ఞానం బుద్ధేర్ వృత్తి, బుద్ధిస్తు వృత్తిమతి, ధృతిరపి వృత్తి విశేష ఏవ బుద్ధే. ఇప్పుడు బుద్ధి మూడు రకములు, ధృతి మూడు రకములు అని చెప్పారు. బుద్ధేశ్ ఏమని, బుద్ధేర్ భేదం ధృతేశ్చైవ. బుద్ధి మూడు రకాలుగా ఉంది తెలుసుకో, ధృతి మూడు రకములుగా ఉన్నది తెలుసుకో. ఏమండి బుద్ధి ఎక్కడ, బుద్ధి అంటే ఏది, ధృతి అంటే ఏది, అంటే చూడండి అంతా బుద్ధే. బుద్ధి అనేది అంతఃకరణము, ఇన్నర్ ఆర్గన్. మనకి బయట ఆర్గన్స్ ఉన్నాయి, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, వీటిని బాహ్యేంద్రియములు అంటారు. పది లోపల ఒకటి గలదు అంతఃకరణము, లోపలుండే ఇంద్రియం అంతరింద్రియము. ఈ లోపలుండే ఇంద్రియంలోనే మళ్ళీ మనం సబ్ క్లాసిఫికేషన్,
వాటిని సబ్ క్లాసిఫై చేయొచ్చు. ఈ మెడిసిన్లో స్పెషాలిటీస్ ఉంటాయి, స్పెషాలిటీస్లో సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఆయన ఆర్థోపీడిక్ అంటే ఎముకల వైద్యుడు. ఎముకల వైద్యుడు అంటే మొత్తం ఉన్న 206 ఎముకలకి వైద్యం చేస్తాడని మీరు అనుకోరు. కొంతమంది కాలి ఎముకలు మాత్రమే వైద్యం చేస్తారు, కొంతమంది తుంటి ఎముకలు మాత్రమే వైద్యం చేస్తారు. నేను వైద్యుడిని కలిశాను అమెరికాలో. ఆయన ఏమిటంటే ఆర్థోపీడిక్, అలాగా మీరు భూమికల వైద్యం అబ్బాయి అన్నీ కాదు, నేను చీలమండ వైద్యం మాత్రమే చేస్తాను అని చెప్పారు. యాంకిల్ కాలికి ఇటు అటు చీలమండ ఉంది కదా, అంటే ఎడంకాలు కుడికాలు రెండు కూడా చేస్తారంటే చేస్తాను, అంతవరకు ఖాయం దానికే చేస్తాను. కాబట్టి చీలమండకి ఇటు కింద కానీ కొంచెం పైన కానీ ఏదైనా వస్తే నేను చేయటం చెప్పాను. దట్ ఈజ్ స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీ. అలాగే అంతరింద్రియము లోపల ఉండే ఇంద్రియం, దాంట్లో మళ్ళీ సబ్ స్పెషాలిటీస్. బుద్ధి, ఇక్కడ బుద్ధి అన్నారు కదా, బుద్ధి అంటే ఆ లోపల ఉండే అంతరింద్రియం ఏది కలదో దాని యొక్క రూపము. వృత్తి అంటే రూపం అనుకోండి, ఆ బుద్ధి యొక్క రూపమే జ్ఞానం. జ్ఞానం బుద్ధేర్ వృత్తి. కాబట్టి సాత్విక జ్ఞానము కలిగిన బుద్ధి సాత్విక బుద్ధి. ఓకే, వృత్తి, వృత్తి అంటే మోడిఫికేషన్, థాట్, వృత్తి అంటే థాట్. బుద్ధి, వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ? బుద్ధి నుండి పుట్టేది థాట్, థాట్ కలది బుద్ధి. బుద్ధి వృత్తిమతి. ఓకే, బుద్ధేహ వృత్తి, బుద్ధి వృత్తిమతి. బుద్ధి వృత్తి గలది, బుద్ధి యొక్క వృత్తి. ఏమిటండి ఆ బుద్ధి యొక్క వృత్తి? జ్ఞానమేనయా. అండ్ ఘట వృత్తి అంటే ఏమిటి? ఘట జ్ఞానము. పటవృత్తి, పటజ్ఞానము. ఈ ఘటవృత్తి పటవృత్తి ఎక్కడున్నాయి? బుద్ధి ఎందున్నాయి. బుద్ధి ఎందు పుట్టే పరిణామం, కదలిక, చలనం, దానికే వృత్తి అని పేరు. అదే మనకి జ్ఞానరూపంగా అనుభవానికి వస్తుంది. ఈ వృత్తి అనగా జ్ఞానరూపంగా అనుభవానికి వచ్చే వృత్తి ఎక్కడి నుంచి పుట్టిందో దానికే బుద్ధి అని పేరు. ఓకే, మరైతే ధృతి ఏమిటండి? అది కూడా బుద్ధి యొక్క వృత్తి, అది కూడా బుద్ధి యొక్క వృత్తి. బుద్ధి ధృతిరపి బుద్ధే ఏవ వృత్తి విశేష. అయితే మరి జ్ఞానము బుద్ధి యొక్క వృత్తియే, ధృతి బుద్ధి యొక్క వృత్తియే, రెండింటికి తేడా ఉంది విశేష, తేడా ఉంది. జ్ఞానము ఒక రకం బుద్ధి వృత్తి, ధృతి ఇంకొక రకం బుద్ధి వృత్తి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అది బుద్ధివృత్తి, జ్ఞానము బుద్ధివృత్తి, ఒక రకం బుద్ధివృత్తి. నిగ్రహించుకున్నారు, నిగ్రహించుకోవడం అనేది ఒకటి ఉంటుందా, వాడేదో నోటుకొచ్చినట్టు మాట్లాడుకున్నాడు, మీరు దాన్ని వాడికి రిప్లై ఇద్దామనుకున్నారు అనుకుని నిగ్రహించుకున్నారు, మీరు నిలదొక్కున్నారు. ఇప్పుడు ఈ నిగ్రహించుకోవడం అన్నది అది కూడా బుద్ధి యొక్క వృత్తే. తెలుసుకోవడము బుద్ధి యొక్క వృత్తే, నిగ్రహించడము బుద్ధి యొక్క వృత్తే. యాక్సిలరేటర్కి కాలు పెట్టిదే, బ్రేక్ కూడా కాలు పెట్టిదే. కాలు బ్రేక్ యాక్సిలరేటరు జ్ఞానం, కాలు పెట్టి యాక్సిలరేటర్ మీద పెడితే అది జ్ఞానం, కాలు తీసుకెళ్ళి బ్రేక్ మీద పెడితే అది ధృతి. రెండు కాలుతో చేసే పనులే తెలిసిందండి. అలాగే రెండు బుద్ధితో చేసే పనులే, తెలుసుకోవడము బుద్ధితో చేసేదే. నిగ్రహము తొక్కిపెట్టుట, నిలబెట్టుట, అది కూడా బుద్ధితో చేసేదే. రెండు బుద్ధిలోనే ఉంటాయి, ఆత్మలో ఇవే ఉండవు. అందుకోసం ఆయన విస్తారంగా చెప్తున్నారు, బుద్ధి ఎందు సత్వగుణము, బుద్ధి ఎందు ఉంటుంది, ఆత్మ ఎందు ఉండదు, ఆత్మ నిర్గుణము. అలాగే ధృతి కూడా ఆత్మలో ఉంటుంది అనుకోద్దు, ఆత్మ నిర్గుణము. ఆత్మ బలము అన్నారనుకోండి, అక్కడ ఆత్మశబ్దానికి మనస్సు అని అర్థం.
మనోబలము. బలం ఆత్మలో ఉంటుంది, ఆత్మ అంటే బుద్ధి ఎందు ఉంటుంది, దాని సందర్భాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలి. కాబట్టి బుద్ధికి ధృతికి మీరు తేడా తెలుసుకోవాలి. ప్రస్తుతం బుద్ధి మీద చర్చ జరుగుతోంది, సాత్విక బుద్ధిని చూసినాము. ఇక ఈ పైన రాజస బుద్ధి ఎలా ఉంటుంది, ఈ రాజస బుద్ధిని తెలుసుకోవటం ఎందుకంటే దాని నుంచి మనం దూరంగా ఉండడం కోసం రాజస బుద్ధిని తెలుసుకోవాలి. ఇవి అసలు 10 మంది అధ్యాత్మ విద్య పేరుతో చోట చేరితే ఈ విషయాలు తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. విశ్వామిత్రుడు ఏదో చేశాడు, ఏమి తెలుస్తుంది విశ్వామిత్రుడు మాంసం, మీకు తెలుసా ఇది శాస్త్రి గారు, మీకు తెలుసా ఇది ఏమిటండి అది, విశ్వామిత్రుడు మాంసం తిన్నాడు అది కాదండి. ఇప్పుడు మీకు తెలుసా అంటే ఏదో నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చారు మీకు తెలుసా అన్నట్టుగా, అది అలాంటిది కాదు. అంటే ప్రస్తుత విషయం కాదు, విశ్వామిత్రుడు మాంసం తిన్నాడు మీకు తెలుసా ఇది, నేను అడిగాను నన్ను అలా అడిగాను నేను కూడా. విశ్వామిత్రుడు మీ మేనత్త కొడుక, మీ మేనమావ కొడుక, మీ మావయ్య పెద్ద మావయ్య రెండో మావయ్య, ఎవరు విశ్వామిత్రుడు దీని. కాబట్టి వాటిని తెలుసుకుని ఏం చేస్తాను, తెలుసుకోవడం అంటే అదే. ఒక ఆయన నన్ను సత్సంగంలో ప్రశ్న అడిగాను, ద్రోణాచార్యుడు అలా ఎందుకు చేశాడు అంటే నేను చెప్పాను, ద్రోణాచార్యుడు మా పెద్ద మావయ్య కాదు రెండో మావయ్య కాదండి, అయితే ఎవరో ఒక మావయ్య అయితే ఏం మావయ్య ఇలా ఎందుకు చేసేవయ్యా అని అడిగి మీకు నేను సమాధానం చెప్పేవాడిని. ఆయన అలా ఎందుకు చేసాడంటే నేనేం చెప్పను, ఈ రకమైన సైకో అనాలసిస్ ఆఫ్ ది క్యారెక్టర్స్, పురాణిక్ క్యారెక్టర్స్, ఇతిహాస క్యారెక్టర్స్, ఏమంటే హెర్క్యులస్ అలా ఎందుకు చేశాడంటారు, ఏమో ఎందుకు చేశాడు హెర్క్యులస్ అలా ఎందుకు చేశాడంటే నేనేం చెప్పను, ఏదో ఊహించి చెప్పాలి. ఆ ఊహ ఏదో మీరే చేసుకోండి. అయితే మీరు మహాభారతం గురించి ఏం చెప్పరా, ఆహా చెప్పరు, భగవద్గీత గురించి చెప్తా. కాబట్టి మనిషికి ఆలోచింపజేసే వాటిని ప్రచారం చేయాలి, కానీ ఆలోచనతో సంబంధం లేకుండా గుడు బసవన్న అంటూ కథలు, చందమామ కథలు, బాలమిత్ర కథలు చదివారా చిన్నప్పుడు? చిన్నప్పుడు గ్రామంలో ఒక్కడే కొనేవాడు చందమామ, అందరూ కొనరు, వాడు ఒక్కడే కొనేవాడు. వాడి దగ్గర చందమామ ఉంది, వాడు అది ఎవరికి ఇచ్చేవాడు కూడా కాదు, ఇది ప్రివిలేజ్డ్ పొజిషన్ అన్నమాట, పొజిషన్ కాదు. సో ప్రివిలేజ్డ్, ఎరే పోనీ నువ్వు కొత్త చందమామ చదువుకోరా, కిరతన్ నెల చందమామ మాకు వాడైరా అంటే సరే పట్టుకెళ్ళండి ఇచ్చేవాడు. అతి కష్టం అది, మేము చదివేస్తూ ఉండేవాడు. చందమామలో గొలుసు కథలు ఉంటాయి సశేషం, అవే ఉంటాయి, ఇది ఇటు తిప్పి అటు తిప్పి అదే సాగుతూ ఉంటుంది, ఏమి ఉండదు అక్కడ. వడ్డాది పాపయ్య గారు బొమ్మలు అవే కథలు. విఠలాచార్య సినిమా పేరు మారుతుంది తప్ప కంటెంట్ ఏం మారదు, ఇంకా పేరే మారదు. ఏదో చెప్పాను ఏమనుకోకండి, ఈవేళకి నన్ను క్షమించేసేయండి. నేను మళ్ళీ క్లాస్లో కొంచెం సాగు గట్టిగా చెప్పుకున్నాం ఈ పూటకి ఇలా కలక్షణం. తర్వాత శ్లోకం, యయా ధర్మమ ధర్మంచ కార్యం చ కార్యమేవ చ అయథా ప్రజానాతి బుద్ధిస్సాపార్థరాజసీ. ఓ అర్జున హే పార్థ, ఇప్పుడు నీకు రాజసీ బుద్ధి అంటే ఏమిటో చెప్తా. బుద్ధి అంటే తెలుసుకునేది బుద్ధి. ఇప్పుడు అది పాము అని తెలుసుకుంటాడు, అది పాము కా త్రాడు కానీ పాము అని తెలుసుకుంటాడు, అది కూడా బుద్ధే. కానీ ఎటువంటి బుద్ధి, యథావత్ ప్రజానాతి, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే బుద్ధి, అది సాత్విక బుద్ధి. అయథావత్ ప్రజానాతి, అక్కడ ఉన్నది ఒకటి, వీడు తెలుసుకున్నది ఒకటి, అలా ఉంటారు. అంటే విపరీత బుద్ధి అన్నమాట. అయథావత్ ప్రజానాతి, లైక్ వాట్, ధర్మం అధర్మం, ధర్మం అనేది ఒకటి కలదు అధర్మము కలదు. వీడు విపరీతంగా తెలుసుకుంటాడు, ఏది అధర్మమో దాన్ని ధర్మం అంటాడు, ఏది ధర్మమో అది అధర్మం అంటాడు. ఇప్పుడు దున్న, ఓ దున్నకి ముక్కుకు తాడు వేసి ఆ తాడు పట్టుకుని, ముక్కు తాడు పట్టుకుని
దాన్ని లాక్కొచ్చి మీరు ఎట్లా అయితే అటు వస్తుంది. ఎందుకంటే దాని మర్మస్థానంలో మీరు తాడేసి లాగితే అంత దున్న అది 400 కేజీల బరువు ఉంటుంది. అది కొమ్ము విసిరితే మీరు వెళ్ళి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పడతారు. అంతటి దున్న దానికి వీడు ముక్కుతాడు పట్టుకుంటాడు. ఈ మునగాడు పట్టుకుంటే అది తల వంచుకుని ఎటుకు రమ్మంటే అటు వస్తుంది. దాన్ని రోడ్డు మీద పట్టుకొస్తుంది. ముందు దేవుణ్ణి ఓ దేవుడు బొమ్మ ఒకటి పెడతాడు పల్లకీలో. దాన్ని పల్లకీయో లేకపోతే దేంట్లో దాన్ని ఊరేగింపు బాజాలు పాయించి వాళ్ళు 10 మంది ఉంటారు. వాళ్ళు పగిలిపోయిట్లో బాజాలు పాయిస్తారు. వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇది ధర్మమా అధర్మమా? కానీ వాళ్ళు ఏమనుకుంటారు? అధర్మం. ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగుకి నామాలు పెడతాడు పెయింట్తో. దాని కళ్ళ మీద కూడా పెట్టేస్తున్నాను. ఆ ఏనుగు కాళ్ళని సంకెళ్ళు వేసి బంధించి పెడతాడు. దానికి తిండి అడవిలో రోజుకి 1.5 టన్స్ గడ్డి తింటుంది. అది గడ్డి వెజిటేషన్ 1.5 టన్స్ నిండుతుంది. అది ఇది ఎంత పెడితే అయినట్టు, ఓ అరటి పండు పెడితే అయినట్టు. ఒక 10 అరటికెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఏనుగు. దానికి మీరు అరటి పండు పెడితే ఏమన్నట్టు, ఏదో తిండి పెట్టడం, ఇలాగ ఉండలో ఏదో చేసి పెట్టడం, పెట్టి దానికి అది బతుకుంటుందంటే దాన్ని సోలాలతో పొడిచి దాన్ని ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ ఇచ్చి వాడు ఆ మావటీడు పక్కన నిలబడతాడు. వాడు అది పట్టుకుని వస్తాడు. దానికి ఒక పేరు పెడతాడు, సంస్కృతం పేరు పెడతాడు. కువలయము అంటాడు. కువలయము అంటే భూమండలము అని అర్థం. కు అంటే భూమి, వలయము అంటే మండలం, భూమండలము. లేకపోతే కువలయము అంటే నల్ల కలువ అని ఇంకో అర్థం. అర్థం ఉందా అలాగే? సో ఏదో పేరు పెడతాడు. పేరు పెట్టి అది దాన్ని లాక్కొస్తాడు. దాని కాళ్ళకి గెజ్జలు కడతాడు. గెజ్జలు కట్టి ముందు ఏం కట్టాడు? ఇనుప సంకెళ్ళు కట్టాడు. ఇనుప సంకెళ్ళు తీసి గెజ్జలు పెడతాడు. ముఖానికి నామం పెడతాడు. దాన్ని ముందు నడిపిస్తాడు. వాడు ఆ మామిటీడు చేతిలో ఏముంటుంది? శూలం ఉంటుంది. నడిపిస్తూ ఉంటాడు. వీడు అంటాడు దేవుడికి ఏనుగు సేవ చేస్తుంది అంటాడు. ఏనుగు దేవుడికి సేవ చేస్తుందా? ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోందన్నట్టు లేదు. దేవుడికి సేవ చేస్తుందా ఏనుగు? ముందు అలా నడుస్తూ వీడు ఊరేగింపు పట్టుకొస్తుంటే ముందు నడిస్తే సేవ అది ఎవడు చెప్పాడండి? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు పెద్దలు ఆలోచించి ఆ ఏనుగు ఎడల మన ప్రవర్తన అంతా దేవుని పేరుతో చేస్తున్నాము, దాన్ని ధర్మం అనాలా అధర్మం అనాలా? దాన్ని వీడు ధర్మం అంటాడు. దీన్ని నేను అనడం కాదు, పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో 2వ పాదము సాధన పాదము అన్న చోట సుఖే దుఃఖ ఖ్యాతి. ఖ్యాతి అంటే థింకింగ్, అండర్స్టాండింగ్. ఇదే యథావత్ ప్రజానాతి. సుఖమును దుఃఖం అనుకుంటాడు. దుఃఖే సుఖఖ్యాతి, ధర్మే అధర్మఖ్యాతి, అధర్మే ధర్మఖ్యాతి, నిత్యే అనిత్యఖ్యాతి, అనిత్యే నిత్యఖ్యాతి. దీనికి అవిద్య అని పేరు పెట్టాడు. ఒక సూత్రం ఉంది, నాకు సూత్రం గుర్తులేదు, విడతీసి ఆ పదాలే పదాలను విడతీసి చెప్పాను. ఇది అవిద్య అంటాడు సూత్రం. దాని కింద భాష్యం ఒకటి ఉంటుంది, భాష్యం ఎవరో రాశారు, దానికి వ్యాస భాష్యం అని పేరు పెట్టారు. ఒక పుస్తకం రాసి దానికి ఒక పీఠ ఉంటుంది, వీటికి పీఠ. ఈ పీఠ వ్యాసపీఠ అంటాడు, వ్యాసపీఠము అంటాడు. వ్యాసపీఠ అంటే సమాసం కుదరదు, వ్యాసపీఠము అంటాడు. వ్యాసుడిగా పీఠం అది, వీడు కూర్చున్నది వ్యాసుడి పీఠం ఎలా అవుతుంది? అలా పెట్టడం. నేను కూర్చున్న పీఠము అంటే అది పెద్ద కన్విన్సింగ్గా ఉండదు, ఇంప్రెసివ్గా ఉండదు. వ్యాసుని కూర్చున్న పీఠం అయి బాబా, ఆయన వ్యాసుడి పీఠం మీద కూర్చున్నాడు ఆయన అంటే అది కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. ఏదో లోపంలాగే ఉంటుంది. అయథావత్ ప్రజానాతి, ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకుంటాడు. ఈ పాఠం ఇలాగే ఉంటుందండి.
ఎందుకంటే ఇంకేదో పాఠం నేను ఇక్కడ చెప్తానని మీరు అనుకోకండి. ఎందుకంటే రాజస బుద్ధి చెప్తున్నా, దీని తర్వాత తామస బుద్ధి ఇంకెలా ఉంటుందో నాకే ఊహ కందకుండా ఉంది. తేరా వచ్చిన తర్వాత చూద్దాం ఏది అక్కడ ఆ భాష్యం ఉంటుంది. ఆ భాష్యంలో ఏం రాశారంటే దేవుడికి పశువులను హింసించుట సంహరించుట రెండు, అంటే పశువుకి ఫిజికల్గా హర్ట్ చేయటం దాని ప్రాణమే తీయడం రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా ధర్మం పేరుతో చలామణి అవుతున్నాయి, అవి రెండు అధర్మమే అని రాశాడు ఆయన. ఆ భాష్యంలో ఉంది ధర్మం పేరుతో చలామణి అధర్మమే, యయా ధర్మం అధర్మంచ. ఎవడో దేవుణ్ణి చూద్దామని వచ్చాడు, రావద్దు వెళ్ళిపో అన్నారు, అది ధర్మమా అధర్మమా? అధర్మం కాదు, కానీ మన వాళ్ళు ఏమన్నారు దాన్ని ధర్మం. ఒక స్త్రీ వచ్చింది, ముఖాన్ని బొట్టు లేదు, ఏ నువ్వు రాకూడదు ఇక్కడికి వెళ్ళిపో అని ఆమెని తోసేశాడు. ఇప్పుడు ఈ తోసేసిన వాడు ఏమనుకుంటున్నాడు? ధర్మం చేశాను అనుకుంటున్నాడు. వాడు చేసింది ఏమిటి? కఠోరమైన ధర్మం. వీళ్ళు ధర్మం పేరుతో చేసే పనులు ఎన్ని తొంటరి పనులు చేయాలో అన్ని తొంటరి పనులు ధర్మం పేరుతో చేస్తున్నారు. అది అధర్మాన్ని ధర్మం పేరుతో చేస్తున్నారు. వీళ్ళు ఇలా ఎందుకున్నారండి? వాళ్ళ బుద్ధి అలా ఏడిచింది, మనం ఏం చేస్తాం? ఆ బుద్ధి రాజసీ బుద్ధి అయథావత్ ప్రజానాతి. ఇప్పుడు తల్లిదండ్రులకు సేవ చేయుట, పరహితము ఇతరులకు మంచిని చేయుట, పూర్త కర్మ అంటే ఊరు మధ్యలో నుయ్యి తవ్వించడం, బాటసారులకి చలివేంద్రం పెట్టి మంచినీళ్ళు ఇవ్వడం, ఇటువంటి కర్మలు ఇవి ధర్మము. అధర్మం అంటే తద్విపరీతము. సో ఊరు మధ్యలో నీళ్ళు తవ్విస్తే ఆ నూతిలో రాళ్ళు వేసేస్తారు, అలాంటివి వచ్చేటం. కేవలము స్వార్థం కొరకు ఇతరులకు హాని చేయుట అది అధర్మము. తన సుఖము కొరకు ఇతరుల సుఖమును కొల్లగొట్టుట అది అధర్మము. పరధనమును అపహరించుట అధర్మము. ఇలా ఇలా కొన్ని ఉన్నాయి, వీటిని రివర్స్గా తెలుసుకుంటాడు. నాన్నగారి మీద కోర్టులో దావా వేస్తాడు, ధర్మమా అధర్మమా? ఒకవేళ నాన్నగారు లాజిక్ లేకుండా రాంగ్గా ఉన్నాడే అనుకోండి, అప్పుడు కోర్టులో కేసు వేస్తే ధర్మమా అధర్మమా? అధర్మం. దీని మీద రామాయణంలో చర్చ ఉంది, అయోధ్యకాండ. లక్ష్మణుడు చాలా విస్తారంగా నిరూపిస్తాడు. దశరథ మహారాజు అంటాడు తండ్రి అండు, ఇప్పుడు ఇది రాజ్యానికి సంబంధించిన వ్యవహారం, రాముడు ప్రిన్స్ రాజకుమారుడు, పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ అయ్యాయి, ప్రజలందరూ కూడా పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, పురోహితులందరూ ఎదురు చూస్తున్నారు, ముహూర్త నిశ్చయమైనది, సరిగ్గా 10 నిమిషాల్లో పట్టాభిషేకం, ఓం అని గణపతి పూజ ప్రారంభం కావాలి, ఆ టైంలో నువ్వు పట్టాభిషేకానికి పనికిరావు, రెండో కొడుకు పట్టాభిషేకం, అది అధర్మం. మోనార్కీలో పెద్ద కొడుకు పిచ్చివాడు కానీ గురుడ్డివాడు కానీ అయితేనే రెండో కొడుక్కి పట్టాలి. రాముడు అది కాదు ఇది కాదు, భరతుడు అక్కడ లేనే లేడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నవాడికి పట్టాభిషేకం ఎలా చేస్తారు? ఇలాంటి విడ్డూరపు పరిస్థితులలో ఈ పట్టాభిషేకాన్ని క్యాన్సిల్ చేసి ఆ పెద్ద ఆయన ముసలాయన కేవలం పడుచు పెళ్ళని చెప్పిందన్న కారణంగా లక్ష్మణుడు మాటలు చెప్తున్నా మీకు, పడుచు పెళ్ళని చెప్పింది కనుక స్త్రైణహ అనే ప్రయోగం ఉంది అక్కడ. ఈ స్త్రైణహ అనే ప్రయోగాన్ని మన వైయాకరణులు తద్ధితుల్లో దానికి స్త్రీ అనే పదానికి ఏదో ప్రత్యయం పెట్టి స్త్రైణహ అని సాధించారు. ఎందుకంటే వాల్మీకి ప్రయోగం స్త్రైణహ. స్త్రైణహ అంటే ఆడంగివాడు. ఆడంగివాడు అంటే ఆడదాని మాట పట్టుకుని అధర్మం చేసేవాడు. స్త్రైణహ ఆ పదం అలాంటిది. సో ఈ రోజుల్లో అలాంటి మాటలు అంటే వీడు మిసోజినిస్టిక్ అని వెళ్ళి పెద్ద అల్లరి చేసినా కూడా చేస్తారు, ఐ డోంట్ నో. మొత్తానికి అలాగంటి పని చేస్తున్నాడు దశరథుడు.
దిస్ వీ హ్యావ్ టు రెసిస్ట్. ఏ రామ, వాట్ ఆర్ యు టాకింగ్? నో వే, యూ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. అంటే రాముడు అంటాడు, నేను భరతుడికి కబురు పెడతాను, ఆ రాజ్యం ఏదో నీకు ఇవ్వమని, నువ్వు కూర్చుని వెళ్ళుకో, నేను వెళుతున్నాను అంటాడు. కాదండి, నాన్నగారు చేసింది, నాన్నగారు చేసింది తప్పు ఒప్పులు విచారించడం మనకు అనవసరమయ్యా, నాన్నగారు చెప్పింది చేయటమే మన పని అని రాముడు చాలా గొప్పగా చెప్తాడు అయోధ్యాకాండం. కాబట్టి ఒకప్పుడు తండ్రి గారు తప్పుగానే చేసి ఉండొచ్చు, అది అంటే లాజికల్గా ఉండుండకపోవచ్చు, ఇర్రేషనల్గా ఉండొచ్చు, ఆ జనరేషనల్ గ్యాప్ ఉంటుందనమాట. తర్వాత పెద్దవాళ్ళకి కొంత మూర్ఖత్వాలు ఉంటాయి, వాళ్ళు ఆలోచన సరిగ్గా చేయరు. పెద్ద వయసులో కొన్ని అవలక్షణాలు వచ్చినా వస్తాయి, సమ్ డిమెన్షియా లాంటిది, రాంగ్ థింకింగ్ వస్తుంది. అయినా కూడా వారి మనస్సు మనం కష్టపెట్టవద్దు, వారికి సేవ చేయటమే, మన సుఖాన్ని మనం వదులుకుని వారికి సేవ చేయటం, ఇది ధర్మం. సో కాబట్టి మాతృ ఇలాంటివి ధర్మములను ధర్మములుగా తెలుసుకోవాలి, అధర్మమును అధర్మముగా తెలుసుకోవాలి. అంతేగాని ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా తెలుసుకోవాలి. లాయర్ దగ్గరికి పట్టుకెళ్ళారనుకోండి, లాయర్ ఏమని చెప్తాడు? నీదే ధర్మం, నీ పక్షానే ధర్మం ఉంది, నేను దాన్ని నిరూపించి నీకు అనుకూలం చేస్తాను అని చెప్తాను. ఇప్పుడు భార్యాభర్త దెబ్బలాడుకుని లాయర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, లాయర్ల దగ్గరికి, రెండు పిల్లులు కోతి కథ ఎరుగుదిరా, రెండు పిల్లులు దెబ్బలాడుకుని కోతి కప్ప చెప్తే ఆ రొట్టెది, ఆ కోతి ఏం చేస్తుంది? కోతి మిగులుతుంది. సో భార్యాభర్త లాయర్ దగ్గరికి వెళ్తాడు. లాయరు కాదండి, మీరు కలిసిమెలిసి ఉండి ప్రయత్నం ఇంకో కొంతకాలం చేయండి అని ఏమైనా చెప్తాడా? అలా అలా చెప్పి లాయర్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? మీరు అలా చెప్పరు. లాయర్ ఏమని చెప్తాడంటే, ఆమెకు మనం బుద్ధి చెప్దాము, దీని మీద సంతకం పెట్టండి, నాకు వకాలతా ఇవ్వండి అని చెప్తాడు. కాబట్టి మీరు లాజికల్గా థింకింగ్ చేయకూడదు, లవింగ్ ప్రేమతో ఆలోచించాలి. ధర్మాధర్మములను కలగాపులకంగా తీసి చేయకూడదు, కానీ పెట్టుకోకూడదు. ఏది జీవు అల్టిమేట్గా ఏది జీవుణ్ణి బంధిస్తుందో అది అధర్మము, ఏది జీవునకు సంసార బంధము నుండి మోక్షమునిస్తుందో అది ధర్మము. ఉద్యోగం చేస్తున్నారనుకోండి, కమిట్మెంట్తో ప్రేమతో మీ కర్తవ్యమును మీరు ఫుల్ టైం చేసినట్లయితే అది ధర్మము. అలా కాకుండా స్వార్థం కోసమే ఉద్యోగం చేస్తున్నాననే ధోరణిలో చేస్తూ కామ్చోర్ అంటారు, అంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ డబ్బు జీతం తీసుకుంటూ రూమ్లో కూర్చొని సిగరెట్ కాల్చుకుంటూ భోజనాలు అవి చేస్తూ కాఫీలో అవి తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారనుకోండి, కామ్చోర్, అది ధర్మమా అధర్మమా? అధర్మం. ఈ మాట మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఏమన్నా మీరు అధర్మం చేస్తున్నారని చెప్పండి, వాడు మీ ఫైల్కి నిప్పు పెట్టేస్తాడు మీ కళ్ళ ముందే, మీ కళ్ళ ముందే. కామ్చోర్ అధర్మము, లంచం తీసుకుంటే అధర్మము, తుచ్చ సుఖం కోసం ప్రభుత్వ ధనాన్ని అపహరిస్తే అధర్మము. మాకు పూజ్య స్వామీజీ ఏర్పాటు చేశారు. ఏమని చేశారంటే, స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాఠాలు మీ కష్టపడి చెప్తూ ఉంటారు, వాళ్ళు పాఠాలు చెప్పబట్టి ఈ ఆశ్రమాలు నడుస్తున్నాయి, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోండి అని చేశారు. మీరు ఇప్పుడు మాకు లోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక కార్డు, ఒక క్రెడిట్ కార్డు వాళ్ళ చేతిలో పెట్టండి, దాని లిమిట్ ఎంతో ఏమిటో వాళ్ళకి తెలియక్కర్లేదు, ఉరికే క్రెడిట్ కార్డు వాళ్ళ చేతిలో పెట్టండి, దాని లిమిట్ ఏదో ఉంటుందిగా, లిమిట్ ఉంటుందా క్రెడిట్ కార్డుకి? ఆ లిమిట్ మీరు ఆఫీస్లో ఒక కొంత అమౌంట్ లిమిట్ పెట్టుకోండి, అది వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళు అడిగితే చెప్పచ్చు కూడా. మీరు వాళ్ళకి ఏ కష్టం లేకుండా డబ్బు కావాలి, డబ్బు కోసం కష్టపడకూడదు అని ఆయన చేశారు ఆ వ్యవస్థ, పూజ్య స్వామీజీ చేశారు. మేము వాళ్ళని అడగలేదు, మాకు చేయండి అని అడగలేదు,
ఆయనంతటా ఆయనే ఆలోచింపు చేశారు. మేమేం చేస్తామో తెలిసిన ఆ క్రెడిట్ కార్డు మా దగ్గర ఉంటుంది, మేము ఎప్పుడూ వాడము, ఎప్పుడు ఒక్కసారి కూడా వాడేది. ఆఫీసులో వాళ్ళు అంటారు, ఆ కార్డు వాడుతూ ఉండవా స్వామీజీ, అప్పుడప్పుడు వాడుతూ ఉండవా దాన్ని అంటారు. దాన్ని వాడకపోతే అది వాడు యాక్సెప్ట్ కూడా చేయడు, దాన్ని వాడుతూ ఉండంటారు. వాడకపోతే వాడు యాక్సెప్ట్ చేయడు, మనం వాడబోతే వాడికి దాన్ని చేయడు అని చెప్పి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. మేమేం చేస్తామో తెలిసిన అత్యవసరమై వాడడం వచ్చినప్పుడు ముందు ఈమెయిల్ రాస్తాం, నేను ఈ కార్డు వాడబోతున్నాను, మీరు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి. వాళ్ళు వెంటనే అక్కడ ఫోన్ చేస్తారు, ఈయన కార్డు వాడతాడు దాన్ని యు పాస్ ఇట్ అని, అప్పుడు అది పాస్ అవుతుంది. వాడరు, ఎందుకో తెలుసునండి, అది ఆశ్రమధనం, ప్రజాధనం, అది ప్రజలిచ్చిన సొమ్ము, ఆశ్రమ సొమ్ము. మనకెందుకది, మనం ఏదైనా 100 రూపాయలు వస్తువు కావాలంటే మన జేబులో 100 రూపాయలు అట్టె పెట్టేసుకుని దాని నుంచి పీకి ఎందుకు వాడాలి? ఇది ధర్మం. ఆశ్రమం డబ్బులు, ఆశ్రమం వాళ్ళే మనకు ఇస్తున్నారా, మన మన కోసం పెట్టిన డబ్బు మనం వాడుకోవచ్చు అంటే అని ఆ రకంగా కనుక విచ్చలవిడిగా వాడినట్లయితే ఆ ధర్మం. ఈ మాట ఎందుకు చెప్పానంటే మేమేదో చేస్తున్నామని చేయట్లేదు, అంటే ప్రభుత్వ ధనం విషయంలో ఇలా ఉంటాం. ప్రభుత్వ ధనాన్ని పావలా కూడా ఖర్చు పెట్టకూడదు. బస్సు ఎక్కి వెళ్ళొచ్చు, ట్యాక్సీలో వెళ్ళొచ్చు, రెండు ఒకే సమయానికి చేరతా టైం ఉంది, రెండింటికి ప్రభుత్వమే టికెట్ పెట్టుకుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, బస్సు ఎక్కిపోవాలి, ట్యాక్సీతో డబ్బు సేవ్ చేయాలి ప్రభుత్వానికి. అలా ఉండాలి, అది ధర్మం అవుతుంది. అంతేగాని మన సుఖం కోసం, తుచ్చ సుఖం కోసం ప్రభుత్వ ధనమును అపహరిస్తే అది అధర్మము, ప్రభుత్వ ధనమును వ్యర్థము చేస్తే అది అధర్మము. మీరు మీ ఇల్లు కట్టేప్పుడు కాంపౌండ్ వాళ్ళు అంగుళం ముందుకు జరిపి కడితే రోడ్డు మీదకి, అధర్మము. ధర్మాధర్మాలు తెలుసుకోద్దు, అయథావత్ ప్రజానాతి. ఓ ప్లాట్ ఉంటుంది, ఇటు జరిపి రోడ్డు గోడ కట్టేయటం, అటు జరిపి గోడ కట్టేయటం, వాళ్ళు ఎవరో ఈ ఊళ్ళో లేరు, ఎక్కడో ఉన్నారు, కాబట్టి ఓ 10 అంగుళాలు ఇటు 10 అంగుళాలు ఇటు, అంగుళాలో అడుగులో ఫుట్పాత్ మీద కట్టాడు. ఒక ఆయన ఫుట్పాత్ మీద దేవాలయం కట్టేశాడు, ఫుట్పాత్ మీద పూజ్య స్వామీజీని ఇన్వైట్ చేశాడు కుంభాభిషేకానికి. నేను కూడా ఉన్నా స్వామీజీతో పాటు, స్వామీజీ నాతో చెప్పి వాపోయినారు, ఏమో చూసావా వీడు ఫుట్పాత్ మీద కట్టేశాడు, పైగా నన్ను కుంభాభిషేకానికి పట్టుకొచ్చాడు ఇక్కడికి. ఫుట్పాత్ మీద కట్టిన దేవాలయానికి కుంభాభిషేకం, ఫుట్పాత్ను ఆనుకుని కాంపౌండ్ వాల్ ఉంది, కాంపౌండ్ వాల్ లోపల స్థలం ఆయిందే, ఆ స్థలం ఖాళీగానే ఉంది. ఈ దేవాలయం అక్కడ కట్టచ్చు కానీ తన స్థలంలో తన స్థలాన్ని అట్టబెట్టుకుని ప్రజ ఫుట్పాత్ మీద కట్టేయటం దేవాలయం. ఉళ్ళవాళ్ళు కూడా పట్టించుకోరు, అందరూ తీర్థ ప్రసాదాలకు వచ్చారు. ప్రసాదం భక్షయతి, మొన్న ప్రసాదం తిని ఎంతమంది పోయారు, 18 మంది పోయారు ప్రసాదం తిని. అంటే దాంట్లో ఏదో పాయిజన్ ఉందంటే, కాబట్టి ఏమంటే ప్రసాదము తినుట ధర్మమా అధర్మమా, ఏది కాదు. యథావత్ ప్రజానాటి, ఏది కాదు. ప్రసాదము తినుట ఆరోగ్యమానికి మంచిదా కాదా చూసుకోవాలి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. ప్రసాదం తినడం ధర్మం అని కాదు, పూజ చేయుట ధర్మం. ప్రసాదం తింటే ధర్మం అలా ఉంటుంది కాదండి, ఏదో కథలో చెప్పారు, మరి అదే కథలకి ఇక్కడికి పాఠానికి తేడా మరి అలాగే ఉంటుంది. ప్రసాదం తినడం ధర్మం కాదు, అలా ఒక కథలో చెప్పారు, అలా ఆ కథను మన వాళ్ళు ప్రచారంలో పెట్టారు. అవును, మరి ప్రసాదం తినడం ధర్మం అని ప్రచారంలో పెడితే అది ఉపయోగకరంగా అంటే మనకి ఎంజాయబుల్గా ఉంటుంది. సో సూర్య నమస్కారము చేయుట ధర్మము అని ప్రచారం చేయండి, చూస్తాను ఎంతమంది చేస్తారో సూర్య నమస్కారం. ప్రసాదము తినుట ధర్మము అవును. ఈ కథ, ఒక ఆయన వ్యాపారం చేశాడు, రోజు సూర్య నమస్కారాలు చేయటం వ్రతం పెట్టుకున్నాడు, ఆ రోజు వ్రతం మానేశాడు, సూర్యునికి నమస్కారం చేయలేదు, ఆయన వ్యాపారం నష్టపోయింది. అప్పుడు గమ్ముని బుద్ధి తెచ్చుకుని చెంపలు వేసుకుని సూర్య నమస్కారం చేశాడు, వ్యాపారం బాగుపడింది.
ఈ కథ ఎలా ఉంది? ఇలా ఉండదు కథ. ప్రసాదం తినడం ఉంటుంది. మనం అందరం కూర్చుని ప్రసాదాలు తింటూ ఉంటాం. ప్రసాదం భక్షయతి, తర్వాత దేవుడు అడగద్దు మీరు, అంతే. ఎప్పటికీ అదే గుర్తుకొస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మాధర్మముల విషయంలో అంతా తల్లకిందులుగా తెలుసుకుంట విపరీతం. ఇది రాజస బుద్ధి, ఇదే రాజ్యమేలుతో ఉంటుంది. యయా ధర్మం శాస్త్రచోదితం అధర్మం చ తత్ప్రతిషిద్ధం. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. అయథావత్, నా యథావత్, అది శాస్త్రము చేత బోధింపబడిన ధర్మమును, శాస్త్రము చేత నిషేధింపబడిన అధర్మమును ఉన్నది ఉన్నట్లుగా వీడు తెలుసుకోడు. దాన్ని రాజస బుద్ధి అని అంట. కార్యం చాకార్యమేవచ, ఏది చేయవలసిన పని, ఏది చేయకూడని పని. ఇప్పుడు బుద్ధి యందు రాగము గలదనుకోండి, రాగము అంటే అటాచ్మెంట్ ఉంటే అప్పుడు ఏం చేస్తుంది బుద్ధి? పక్షపాతము, స్వార్థము మొదలైన వాటి యందు ఆ బుద్ధి ప్రవర్తిల్లుతుంది. పక్షపాతము అంటే స్వార్థ రాగముతో అనర్హుడికి ఉద్యోగం ఇస్తారు, అర్హుడికి ఇవ్వరు. దాన్ని నిపోటిజం అని అంటారు, పక్షపాతం. అలాగే రాగము. సో ఎప్పుడైతే రాగం ఉంటుందో ధర్మాధర్మ వివేకము లోపిస్తుంది, లుప్తమైపోతుంది, పోతుంది. ధర్మాధర్మ వివేకాన్ని పోగొట్టుకుంటాడు. తర్వాత సాంసారిక వస్తువుల ఎడల, సంసారమునందలి వస్తువుల ఎడల రాగము అధికంగా ఉన్న సందర్భంలో ధర్మము, ధర్మాధర్మ వివేకము నశించుట మాత్రమే గాక ఆ రాగమును బట్టి ఇతరుల ఎడల ద్వేషము కూడా నిర్మాణమగును. తను దేనిని ఆసక్తి కలిగి ఉన్నాడో, దేని ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడో అది లభించుటకు ఎవడైనా అడ్డుపడితే వాడి మీద ద్వేషము కలుగును. లంచం పుచ్చుకుంటే నిన్ను డిస్మిస్ చేస్తానని పై ఆఫీసర్ని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ పై ఆఫీసర్ మీద ద్వేషము కలుగును కదా. ఈ విధంగా రాగద్వేషాలతో ఉన్నట్లయితే మనిషి సత్యమును తెలియజాలడు. మీరు ఇది గమనించండి, సత్యమును తెలియటకు రాగద్వేషములు చాలా పెద్ద ఆటంకము. కాబట్టి సో ఈ ధర్మాధర్మములను, కార్య అకార్యములను తెలుసుకోలేకపోతున్నాడు. కార్యం చ అకార్యమేవ చ పూర్వోక్తే ఏవా కార్యాకార్యే. చూడండి, కార్య అకార్యములను చక్కగా తెలిస్తే సాత్విక బుద్ధి. పైన చెప్పినవే, వాటిని తల్లకిందులుగా తెలుసుకుంటే అది రాజస బుద్ధి అవుతుంది. అయథావత్, నా యథావత్, యథావత్ అంటే ఉన్నది ఉన్నట్లుగా, నా అలా లేదు. సర్వతో నిర్ణయేన న ప్రజానాతి, అన్ని విధములుగా ఆలోచించి నిర్ణయించాలి, అన్ని విధాలుగా ఆలోచించాలి. ఇప్పుడు ఓ మొక్క నరికి, ఒక మొక్క తీసేస్తున్నారంటే అన్ని విధాలుగా ఆలోచించి తీసేయాలి. అమెరికాలో లా ఉంది, అమెరికాలో అక్కడ ప్రతి స్టేట్కి లా ఉంటుంది, స్టేట్స్కి లా ఉంటుంది, కెనడాలో కూడా ఉంది, ఇంకా అనేక కంట్రీలో ఉంది. ఒక మొక్క నరకాలంటే ఏదైనా పనికి, పబ్లిక్ గుడ్ కోసం 10 మొక్కలు పాతి ఒక మొక్క నరకాలి, అది వాళ్ళ లా. మనుస్మృతికారుడు సరిగ్గా అలాగే చెప్పాడు, మీరు ఒక మొక్కను తీసేయాల్సి వస్తే ముందు 10 మొక్కలు పాతేసి అప్పుడు ఆ ఒక మొక్కను తీసేయండి అని చెప్పాడు. సో మరి ధర్మం అంటే అంత సూక్ష్మంగా ఉంటుంది, అది చక్కగా అన్ని విధాలుగా తెలుసుకుని మనం చేయాల్సి ఉంటుంది. ఒకతో మొక్కని తీసివేయాల్సి వస్తే సరే ఆ విషయాన్ని గుర్తించి 10 మొక్కల్ని పాతుకుని ఈ మొక్కని తీసేస్తే తీసేయవచ్చు, అలా చేయాలి.
అన్ని కోణములలో ఆలోచించి నిర్ణయం కరెక్ట్గా చేస్తే అది సాత్వికమవుతుంది. అలా కాకుండా ఒకే ఒక నేరో యాంగిల్లో చూసి ఇది ధర్మమే అని నిర్ణయించి పారేస్తే అది తప్పు అవుతుంది. అప్పుడు అటువంటి బుద్ధి రాజస బుద్ధి అగుము. బుద్ధిస్సా పార్థ రాజసీ. కాబట్టి హే అర్జున, అటువంటి బుద్ధి రాజస బుద్ధి. సరళమైన శ్లోకాలు, పెద్ద కష్టమేం కాదు. అంచేతనే మనం తేలిగ్గా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఇంకా తామస బుద్ధి ఏదై ఉంటుందా అని ఎప్పటికప్పటికి ఆశ్చర్యం. సాత్వికము రాజసము ఇలా ఏడిస్తే, రాజసం అలా ఏడిస్తే ఇంకా తామసం ఏదై ఉంటుందో నాకే ఊహక అందట్లేదు. చూద్దాం ఆయన ఏం చెప్తాడు. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థతామసీ. అది అన్ని విషయములను విపరీతముగా తెలియను, తల్లకిరణులుగా తెలియను. అటువంటి బుద్ధి తామస బుద్ధి. ఒక ఆయన రూమ్లోకి వస్తాడు. ఆ రూమ్లో ఉన్నతను అంటాడు, ఏమిటండి మీరు అలా తలకిందులుగా నడుస్తున్నారేమిటి, కాళ్ళు పైన పెట్టి తలకాయ కింద పెట్టి నడుస్తున్నారేమిటి అంటాడు ఆ రూమ్లో ఉన్నవాడు. అంటే ఎందుకంటే వాడు శీర్షాసనం వేసి ఉన్నాడు. ఏవో జో పెద్ద తెలివైన జోకేం కాదు. కాబట్టి మామూలుగా నడిచి వచ్చిన వాడు, ఏమిటి ఈయన ఇలా నడుస్తాడు కాళ్ళు పైన పెట్టి కింద తలకాయ పెట్టి నడుస్తున్నాడు ఏమిటి అని వీడికి అనిపించింది. ఎందుకని వీడు శీర్షాసనం వేసి ఉన్నాడు కనుక. సో ఆ రకంగా ఈ తామస బుద్ధి గలవాళ్ళు అన్ని తలకిందులు. దీని మీద ఒక కథ ఉంది. ఉద్దాలకుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకి చండిక అనే ఒక భార్య ఉండేను, మీకు తెలిసే కథ. ఆయన తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, నేను ఫినిష్ చేసేస్తాను పెద్ద కథ ఏమీ కన్నా. ఆయన చెప్పిన దానికి ఆవిడ ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఆయన ఏది చెప్తే దానికి ఆపోజిట్ చేస్తుంది. దా లోపలికి వెళ్దాం రా అంటే నువ్వెవడవు నన్ను లోపలికి రమ్మడానికి అని వీధిలోకి వెళ్ళిపోతున్నాడు. వీధిలోకి వెళ్దాం రా అంటే నువ్వు నాకు చెప్తావా అని లోపలికి వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఆపోజిట్. అప్పుడు ఆయన తద్దినం పెట్టాల్సి వస్తుంది. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను తద్దినం పెట్టలేను, ఎందుకంటే ఈమె ప్రతీది ఆపోజిట్ చేస్తుంది, ఇద్దరు భోక్తల్ని పిలిచి వండి వడ్డించాలంటే ఈ భార్యతోటి తద్దినం పెట్టడం నా వల్ల కాదు అని ఆయన వాపోతాడు. అప్పుడు ఆ గురువుగారు ఒక పెద్ద తెలివైన సలహా ఇస్తాడు, నువ్వు ఓ పని చేయి, నువ్వే ఆపోజిట్ చెప్పు, అప్పుడు ఆవిడ రైట్ మార్గానికి వచ్చేస్తుంది కదా అని సలహా ఇస్తాడు. సర్వార్థాన్ విపరీతాంశ్చ, ఇది బాగుందే అని వస్తాడు. ఇంటికి వచ్చి భార్యతో ఉంటాడు, రేపు నాన్నగారు తద్దినం ఉంది, ఊరికే ప్రతి ఏడాది తద్దినం పెట్టడం నా వల్ల కాదు, కష్టం వండి కష్టపెట్టడం నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, కాఫీ తాగకూడదు, ఇవన్నీ ఎవడు పడతాడు, నువ్వు మామూలుగా లేచేసి బ్రేక్ఫాస్ట్లో అవి చేసేద్దాం, నువ్వు నేను అసలు తద్దినం పెట్టను అనుకుంటాడు. అనేప్పుడు ఆవిడ అగ్గి మీద గుగ్గిలంలాగా అయిపోయి, బుద్ధుండద్దా తండ్రి గారికి తద్దినం పెట్టమంటావా, సిగ్గులేదా, వెళ్ళి భోక్తల్ని పిలువ పో అని వీధిలోకి తోస్తుంది. సరే మరి నువ్వు కాదంటే అదేం కుదరదు, పిలిచి పిలువు అంటే అప్పుడు వెళ్ళి భోక్తల్ని పెడతాడు. మొన్నటి పొద్దున్న అన్నట్టాడు, నేను బ్రేక్ఫాస్ట్ కాఫీ లేకుండా తద్దినం పెట్టను, నేను బ్రేక్ఫాస్ట్ తినేసి కాఫీ తాగేసి పెడతాను ఇంకా. అలాగ మర్యాద కుదరదు, నీకు ఈ పూట బ్రేక్ఫాస్ట్ లేదు కాఫీ లేదు, బన్ నేను కూడా బన్, తద్దినం అయ్యాకనే మనం ఆహారం సరే. వాళ్ళకి మర్యాద చేసి పీటలు వేసి ఆకులు వేసి వడ్డించక్కర్లేదు, ఏదో వాళ్ళ ఒళ్ళో పడేద్దాం కొంత తిండి అంటే నో, గారిలో అవి ఇదేదో చేదస్తాం ఎందుకు, మామూలుగా అన్నం ఆవకాయ వేసి పెట్టి పంపించేద్దాం అంటే నో, గారెలు పప్పు పులుసు దక్షిణలు ఇవ్వద్దు, భోజనం ఖర్చే అనవసరం,
నేను నథింగ్ డూయింగ్ 10 రూపాయలు దక్షిణ. తద్దినం దివ్యంగా పుట్టింది. ఇంకా ఆఖరి ఏముంటుందంటే పిండములను 3 పిండాలు 2 పిండాలు ఉంటాయి, వీటిని నదిలో పారేసి రావాలి. ఆ తద్దినంలో అలా ఉంది, నదిలో పిండములు వేయుట అదే పద్ధతి. ఆ చేపలు తింటాయి అంటే పితృదేవతలు భక్షించినట్లు అవుతుంది అని. నేను నదిలో పిండాలు వేసేసి వస్తాను అంటాడు. తద్దినం పెర్ఫెక్ట్గా అయిందనే సంతోషంతో ఉండబట్టలేక ఇంక ఈ ఒక్క పని చేసేస్తే తద్దినం సఫలమైపోతుంది అంటాడు. అనేప్పుడు ఆహా అలాగా నదిలో వేస్తావా పిండాలని, చూస్తాగా నేను ఎలా వేస్తావో అని ఆ 2 పిండాలని టక్కుమని లాక్కొని పెంట కుప్ప మీద పారేసి వస్తుంది. సర్వార్థాన్ విపరీతాంశ్చ. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలిసినా కథ ముగించాలి కదా, అదే క్షణంలో ఆయన సన్యాసం తీసుకుంటాడు, ఇల్లు వెదిలిపెట్టి వెళ్ళిపోయి సన్యసిస్తాడు. సన్యసించి ఏదో తపస్సు అది చేస్తాడు. ఉద్దాలకుని సమాధి అని బ్రహ్మానుభూతి పుస్తకంలో చాప్టర్ ఒకటి ఉంది మీ గురికి. ఆ చాప్టర్లో ఈ కథ లేదు, అదే ఉద్దాలకుడేమో అని నేను అనుకుంటున్నా. ఆ చాప్టర్ అలా ఉంది, ఉద్దాలకుని సమాధి. కాబట్టి ఈ విధంగా సర్వార్థాన్ విపరీతాంశ్చ. అలాంటి బుద్ధి తామస బుద్ధి. మా చిన్నప్పుడు చెప్పేవారు పెందరాళ్ళే 9:30 ఎప్పటిదాకా చదువుకుని పడుక్కుని తెల్లవారుజామున 4 గంటలకి లేచి చదువుకుంటే మీకు చక్కగా బుద్ధికి తెలుస్తుంది అని. మేము విపరీతం, 1 గంట దాకా చదువుకుని 8 గంటల దాకా పడుకుని నిద్రపోయాం. అస్తమానం రాత్రిళ్ళు టీ తాగితే పైత్యం చేసి ఉన్న చదువు కూడా పోతుంది అని చెప్తే రాత్రిళ్ళు 11 గంటలకు బయటికి పోయి అక్కడ ఏదో షాప్ ఉంటే అక్కడికి పోయి టీ తాగి వచ్చి 1 గంట దాకా చదివామనిపించి అప్పుడు కొడుకుంటున్నాం. అంత విపరీతం. పొగలు ఉత్సాహంగా పని చేసుకోవాలి, రాత్రి నిద్రపోవాలి. దీనికి ఆపోజిట్ వాళ్ళని నిశాచరులు అంటారు. వాళ్ళు పొగలు నిద్రపోతూ ఉంటారు, రాత్రి చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ తామస బుద్ధి ఈ విధంగా ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఈ శ్లోకాన్ని రేపు వచ్చే శనివారం నాడు పూర్తి చేసేసి, ఏముంది పెద్ద ఏమీ లేదు, ఇంకా ముందుకు సాగుతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.